మా పురోభివృద్ధి కోసం ప్రతి క్షణం పరిశ్రమించి అందరినీ అనుక్షణం నవ్వించిన వెండితెర నవ్వుల రారాజు కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారికి ఈ చిత్రాన్ని హృదయపూర్వకంగా అంకితమిస్తున్నాం. వచ్చి గుద్దుకుంది కాక అలా నోరేసుకు పడతావే? నోటి గురించి మాట్లాడితే మూత మీద కొడతాను. కొడతావా? కొడతావా? పోవే పో పో పోవే. నన్ను వే అంటావా? మా ఊర్లో అంతే. రే పోరా వెదవా పోకిరి. నన్ను వెదవా పోకిరి అంటావా? మా ఊర్లో కూడా అంతే. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ పోరా పో. ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చిందే? స్నానం చేయడానికి ధైర్యం ఎందుకే? నీళ్లుండాలి కాని. నేను అడిగింది ఇంట్లో చెప్పకుండా ఎలా రాగలిగావని. అయినా నేను ఇక్కడ ఉండబట్టి సరిపోయింది గాని, లేకపోతే ఏం చేసేదానివి? ముందుగా అవన్నీ ఆలోచిస్తే పారిపోయి రావడానికి ధైర్యం ఉండదు కదా. అసలు పారిపోయి వచ్చేంత ప్రాబ్లం ఏమొచ్చింది? ఏముంది? మిడిల్ క్లాస్ స్టోరీ. నన్ను చదివించడానికి, అమ్మ జబ్బు నయం కావడానికి నాన్న మా ఊర్లో ఒక జమీందారు దగ్గర అప్పు చేశారు. అది తీర్చకుండానే ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆ జమీందారేమో, మీరప్పు ఎలాగూ తీర్చలేరు, అసలు వడ్డీ వదిలేస్తాను, మీ అమ్మాయిని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని ముహూర్తం కూడా పెట్టించేశాడు. మంచి కాస్ట్లీ ఛాన్స్ మిస్ చేసుకున్నావే. అదే నేనైతేనా, వాడు అనగానే వెంటనే మెళ్ళ తాళి కట్టించేసుకునేదాన్ని. నిజంగా నువ్వు పిచ్చిదానివే. అవును, నిజంగా పిచ్చే. నాకు కాదు, ఆ పెళ్లి కొడుక్కి. సరే, ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంది? నువ్వు నేను, నీతో పాటే నేను. నువ్వు లేక నేను లేను. నువ్వుంటే నేనుండను. అదేంటి? అదంటే ఈ రూము మా ఫ్రెండ్దే. నేనే తన్ని బతిమాలి ఇక్కడ అడ్జస్ట్ అయ్యాను. తను ఎయిర్ హోస్టెస్, 2 డేస్లో వచ్చేస్తుందే. పోనీ ఒక హెల్ప్ చే, 2 డేస్లో ఒక జాబ్ చూడు, నేను వేరే రూమ్ చూసుకుంటా. జాబ్ అంటే హోటల్లో పెసరట్ అనుకుంటున్నావా? అడగ్గానే ఇవ్వడానికి? ఉద్యోగం సరే, ముందు షెల్టర్ దొరకడమే పెద్ద కష్టం. మరేం చేద్దామే? ఆలోచిద్దాం. పాలలో బాగా నీళ్లు కలిపినట్టున్నావు. చా ఊరుక బాబాయ్, హైదరాబాద్ లో తాగడానికి నీళ్లు, ఇక పాలకి ఎక్కడి నుంచి తేను? మాటలు బాగా నేర్చావురా. బూదు నేర్చుకుంటే బాగోదని. అరే గోపాలన్నా,
ఏంటి కచేరీ లేక తంబోల తీగలు బిగించుకుంటున్న శంకర శాస్త్రి డల్లుగుండా వెంటన్నా? లే గొంతెత్తి గర్జించు, కాలెత్తి కవ్వించు, శృతి కలుపు, తాళం వెయ్యన్నా. రాత్రంతా కూర్చుని వేసింది తాళమే. రాత్రి ప్రోగ్రాం తగిలిందా? దోమల్ని చంపే ప్రోగ్రామ్. అదేంటన్నా రాత్రి రూమ్ లో కరెంట్ లేదా? రూమే లేదురా, ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. అలాంటి ఆపద సమయంలో నన్ను తలుచుకోవాల్సింది, రూమ్ దొరికేదిగా. రాత్రి తలుచుకోలేదు, ఇప్పుడు అడుగుతున్నాను తక్కువలో ఒక రూమ్ చూడరా. తక్కువలో సైజులోనా అద్దెలోనా? ఓ బ్రహ్మాండమే నిల్లు, నా కమిషన్ ఎక్కువ అవుతుంది. బిజినెస్ బిజినెస్. మీరు ప్రియ రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయిందా? లేదు, స్నానం చేస్తోంది. సర్లేండి, గిన్నె పెట్టండి, పాలు పోస్తాను. నందు, ఇది నా ఫ్రెండ్ అంజలి, తనకు అర్జెంట్ గా ఒక రూమ్ కావాలి. రూమా? ఆ విషయం నాకు వదిలేండి. మీకు పెళ్ళైందా? ఏ పెళ్లి కొడుకుని చూస్తావా? అక్కర్లేదు, రూమ్ చూడు చాలు. ఓ బ్రహ్మాండమైన ఇల్లు, అది చాలా తక్కువ. కానీ పెళ్ళైన వాళ్ళకే ఇస్తారు. అద్దెంటి కోసం ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలా? మంచి కమిషన్ ఇస్తే నేను టెంపరీ మొగం రెడీ చేస్తా. చిచి, ఏం మాటలు, నువ్వు నోరు మూయవే. నందు నందు నందు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎలాగైనా ఈ రూమ్ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. హలో, ఇలా బొగ్గల మీద సెంటర్ పోయటం కాదమ్మా, మంచి కమిషన్ ఇవ్వాలి. అలాగే, అయితే టెంపరీ మొగుడు, అద్దె ఇల్లు, ఓకే రెడీ. రే, నా పేరు ఎరిక కదా, చెత్త సత్తయ్య కరోడ్పతి. ఈ సిటీలో ఏ చెత్త గుండి అయినా నా చరిత్ర చెత్తది. అబే, నేను మీదున్న దేవుని నమ్మలే, కిందున్న మనుషులు నమ్మలే. ఈ చెత్తనే నమ్మినా, ఈ చెత్తనే నమ్మినా నీ తల్లి. తప్పకుండా క్షమించయ్యా. ఇగో ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా చెత్త గురించి మర్యాదతో మాట్లాడకపోతే కొడుక బొక్కలు చూర చేసి పాయదాగుతా. అగు, ఎక్కడికి వస్తున్నావు? పార్క్ నుంచి. పార్క్ కాలేజీలే? కాలేజ్ మూసి చాలా కాలమైంది. మరి దినాం చెత్తేనికి పోయినట్టు సంకల సంచి పెట్టుకుని పోతానే ఉంటావు? ప్రేమిస్తున్నాను కదా, అతన్ని కలవడానికి వెళ్తున్నా. ఏంది ప్రేమిస్తున్నావు? దమాగిట్ట ఖరాబైనది. ఆగు, నేను ప్రేమిస్తుంది ఎవరినో తెలిస్తే నువ్వు ఇలా అరవ్వు. ఎవరి? నైజాం నవాబ్ నా గోల్కొండ సుల్తాన్. ఒక్క నిమిషం. సుందరమూర్తి అని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నువ్వు షాక్ అవుతావని నేను ముందే డిసైడ్ చేశాను. నానా నానా, సుందరమూర్తి అంటే అంజలి గ్రూప్ ఓనర్లే. పైసలైతే మస్తుకున్నాయి కానీ జర ఓల్డ్ ఉంటాడు. మీదికెళ్ళి మ్యారేజ్ కూడా అయింది. ఛీ, నీకన్నీ చెత్త ఆలోచనలే. నేను ప్రేమించింది అతని ఏకైక కొడుకుని. చెప్పాన్ చెత్త సత్తయ్య బిడ్డంటే గిది. చెత్తలకెళ్ళి కూడా బంగారం తీసినావు చుబ్బే. ప్రేమిస్తే గిట్లా ప్రేమించాలి. నేను ఇప్పుడే పోయి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వస్తా. నా చెత్త బిడ్డ. అసలే నేను సుందరమూర్తి కొడుకునని, ఈ బిల్డింగ్ నాదేనని తెగ పిల్లపించాను. ఈ వాచ్మెన్ గారు తాగి ఏ వాగుతాడో ఏంటో. తాకరా, సస్తావరా? వెరకండే, తాకపోతే సస్తాం. తాగితే ఎందుకు చేస్తాం? నువ్వు ఎట్టగానే సావు. ఏకల్లా తాగి ఆ వచ్చేవాడు ముందు ఎదవాగుడు వాగావనుకో, తరత్ని సస్తాను. మీరు చాలా పొరపడుతున్నారండి, నేను ఆన్లో ఉన్నప్పుడే అలర్ట్ గా ఉంటాను. ఆ వచ్చేవాడు సామాన్యుడు కాదు, చెత్త సత్తయ్య. వాడి ముందు మనం రామాడుతున్నట్టు తెలిసింది అనుకో, నీకు నాకు చెత్త రేగిపోద్ది. ఆ బొంగేం కాదు, జబర్దస్త్ ఉంది. ఇంత పెద్ద బంగ్లా కట్టాలంటే ఎంత చెత్త జమ చేయాలి. గోపి గురించి వచ్చా. చెత్త సత్తయ్య కరోడిపోతా. ఏంటి, 4 రూపాయల కోసం నన్ను డిస్టర్బ్ చేస్తావా? యు స్టూపిడ్. చూడు, నా రూమ్ లో ఏ మూల వెతికినా 4 రూపాయలు దొరుకుతుంది. సారీయా, దేర్ ఇస్ నో లారీ, యువర్ సారీ క్యారీ. యు అండర్స్టాండ్ మై పాయింట్? నో ఆర్గ్యుమెంట్. చూడు, 3 రోల్స్ రాయ్స్ కార్ బుక్ చేయి. 3 ఎవరికా? వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ మ్యాన్. 1 నాకు, 2 మా డాడీకి, 3 నా కాబోయే మాంగర్. పెళ్లి కాకుండా కార్ ఇస్తున్నట్టే పెళ్ళైనాక ఇల్లు ఇస్తాడేమో. అరే సత్యగా, ఇంట్లోకెళ్ళి బయటకు వస్తుంటే MCH వ్యాన్ ఎదురొచ్చింది. గప్పుడే అనుకున్న కిస్మత్ కులాయించింది. ఓకే, నేను డొనేషన్ కోసం వచ్చాను. ఐఎమ్ సారీ, ఆల్రెడీ నెలలో 9 కోట్లు ఇచ్చేసాను. నెక్స్ట్ మంత్ బెటర్ లక్. నేను గందుకోసానికి రాలే. నేను మాధురి అయ్యని. నేను సుందరమూర్తి కొడుకుని. సో వాట్? మాధురి అంటే నా బిడ్డ చెప్తే ఏందో అనుకున్నా, కండతో చూసినా దిల్ బహార్ అయిపోయింది. గందుకోసానికి నీతో నా బిడ్డకి లగ్నం చేయడానికి ఫిక్స్ అయిపోయినా. అదే నేను అనుకుంటున్నా, పెళ్లి అంత తొందరగా జరిగితే అంత మంచిది అందరికి కదా అంకుల్. మరి లగ్నం సంగతి మీ నాయనతో ఒక ముచ్చట చెప్తే. AK-47తో కాల్ చేస్తా. అట్లా మా డాడీ రెడ్డి ల్యాబ్, ప్రసాద్ ల్యాబ్, RR ల్యాబ్ ఇలాంటి సంబంధాలు చూస్తున్నాడు. మీలాంటి చెత్త సంబంధం అంటే
ఐ మీన్ చచ్చతే కూతురంటే మోసం ఒప్పుకోడేమో. మరి ఎట్లా? పెళ్ళి అంటే ఒప్పుకోడు, అదే అయిపోయిందంటే. ఏమైపోయిందంటే? పెళ్లి గాదే. నాలుగు స్టెప్లు వేస్తాడు. నాలుగు స్టెప్లు వేస్తాడో, ఇంట్లో సామాన్ బయటపడేస్తాడు. సో వాట్, మా మామగారు ఇంట్లో ఉంటాను. ఒక నెల గడిచాక బాబు నువ్వు లేక నేను లేను, కోడలు తీసుకుని ఇంటికి వచ్చేసి మనంతా కలిసి ఉందాం అంటాడు. కలిసి ఉందాం అంటాడు, యావదాస్తి ఘంటసాల మెమోరియల్ ట్రస్ట్ కి రాసేస్తాడు. అసలే ఆయన మొత్తం పోయినాక ఈ శతకాడు మనకి అయినా ముసలాయన ఆయనకి ఎంత ఉంటే కుర్రవాడు నాకెంత ఉండదు. మస్తు ఉండాలి. అచ్చా ఠీక్, నువ్వేం టెన్షన్ పడకు, చేసేది చేద్దాం. అయ్యేది అవుతుంది. వస్తా వస్తా పాండు. ఆ పాండు ఠీక. మీరు అలా ఫీల్ అవ్వకండి, ఈ సిటీలో ఇవన్నీ మామూలే. ఒకటి జాబ్ లో ఇంకొకటి ఉంటాడు, ఒకటి స్థలంలో ఇంకొకటి ఉంటాడు, ఒకటి భార్య ఇంకొకటి దగ్గర ఉంటుంది. సరే, ఎక్కడ మీ ఫ్రెండ్? అదిగో వస్తున్నాడుగా. ఏ ఉత్తుత్తి మొగుడైనా నాకెందుకు సిగ్గుగా ఉందే? ఏంటన్నా లేట్ వెయిటింగ్? కత్తి రే, ఇద్దరు పెళ్ళాలంటే ఇల్లివరేమో. నీ లెవెల్ ఒక్కతే ఎక్కువ. కొట్లేదా? నువ్వేం టెన్షన్ పడకే, నేనున్నానుగా. హాయ్. ఇదా నువ్వా? అంటే మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా? థ్యాంక్ గాడ్, నాకు ఎంత రిలీఫ్ గా ఉందో. ఏంటే, నేను కలిసి ఉండాల్సింది వీడితోనా? అవసరమైతే షెల్టర్ కోసం సెంట్రల్ జైల్ కన్నా వెళ్తాను, కానీ వీడితో మాత్రం నేనుండను. భారతీయుడు గట్ట పేసుకుని ఓల్డ్ ఏజ్ హోమ్ లోనైనా ఉంటాను గానీ. రావే అంజలి, ఏది ఏమైనా నువ్వు అతనితో ఉండక తప్పదు. అది కాదే, ఇంకేం మాట్లాడకు. ఈ రోజు నా రూమ్మేట్ వచ్చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ రూమ్ లో ఉండడం కుదరదు. నీ ఇష్టం అన్నా, మంచి ఛాన్స్. ఇది మిస్ అయ్యవనుకో, మళ్ళీ ప్లాట్ఫామ్ దోమలు హోటల్లో కూర్చొని తాగవేయడం. వాళ్ళ వంక కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేసి చిరంజీవి ఐ బ్యాంక్ కి డొనేట్ చేయను. మరింకే ఒప్పుకో. ఓకే పద 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 ప్లీజ్. ఓకేనా? పద పదవే. మా సైడ్ ఓకే, మా సైడ్ నుంచి కూడా ఓకే. అయితే అన్నా ఇది కట్టే. అమ్మో నేను కట్టను. నేను ఇది కట్టించుకోను. ఒరే నేను కట్టనా? హౌ డేర్ యు. ఇటివో ఎంగిల్ బ్రష్ అండి. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు, నా పడకేం తెలుసు. భయవాడవే బాబు. ఏంటే పేస్ట్ చాలా చీప్ వాడుతున్నావు, కొంచెం కాస్ట్లీ తోడొచ్చు కదా. నా బడ్జెట్ కదా, వర్కౌట్ కాదు. ఓహో సరే, టిఫిన్ చేశారా? లేదు. మీరు ఎక్కడైనా తినారని తెలిసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాం. తింటామా? కాదు వండడం. ఇదా నీ కొంప కాకపోతే 190 కొంపలు ఉన్నాయి నాకు. ఏంటో నువ్వు వచ్చావు? మీరు ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ వచ్చాను. ఈ వంకతో నలుగురు బీట్ కొట్టచ్చానే, లోపలికి వెళ్దాం. అది కాదండి వంట. వంట మన ఇంట్లో ఎప్పుడన్నా వంట చేసామే? ఇచ్చమహా ఇదిగో రామారావు వాళ్ళ ఇంట్లో వంకాయ కూర. ఇవాళ శనివారం కదా, శాస్త్రి గారి ఇంట్లో ముద్దపప్పు. రెండింటి కాంబినేషన్ అదిరిపోద్ది. నువ్వు వెళ్ళి చెద్దానందిని రెస్ట్ తీసుకో. మన ఇంట్లో వంటే ఉండదు కదండి, చెద్దనం ఎక్కడిది? నాకా మాత్రం తెలీదా? సుబ్బారావు వాళ్ళ ఇంటి ఫ్రిడ్జ్ లో చెద్దనం ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. హలో గురుగారు నమస్తే. టిఫిన్ తయారైపోయిందా? వస్తానా. నమస్కారం సార్. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? నేను ఇల్లది కావాలని చెప్పానే వీళ్ళకే. నమస్కారం. నువ్వేంటి నువ్వేంటి కుర్రోడు వచ్చాడు కదండి, కుర్రగా బుర్రగా తయారయ్యావు. బుర్రగా బుర్రగా కాదండి, ఎర్రగా బుర్రగా అనుకుంటాను. ఏడు సార్లే, అటు ఇటు కాకుండా తయారు. వెళ్ళు. అదేలా సార్? నువ్వు నార్మల్ ఫ్యామిలీ మ్యాటర్స్ తో వేలు తోర్చుకో. వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఏంటో చెప్పు. చాలా ముచ్చటైన ఫ్యామిలీ సార్. ఆ విషయం నువ్వు కాదు చెప్పాల్సింది, నేను తెలుసుకోవాలి. మీ పెళ్ళి ఎప్పుడైంది? ఇప్పుడే. టిఫిన్ ఎప్పుడైంది అని కాదు నేను అడిగింది, మీ పెళ్ళి ఎప్పుడైంది అని. ఇప్పుడే. ఇప్పుడేనా? ఇప్పుడే అంటే 1 ఇయర్ బ్యాక్. 10-20 ఏమిటి, ఇదే టైం జరిగిందని అర్థం. అవును. నువ్వేం చేస్తుంటావు? గిటార్ వాయిస్తుంటాను. ఓహో, నీ పేరు? గోపాల్. గోపాల బోపాల గోపాల. ఓకే ఓకే, మీ ఆవిడ పేరేంటో చెప్పు. మా ఆవిడ పేరేంటి? ఏంటి వాళ్ళ ఆవిడ పేరు? నిన్ను అడుగుతున్నాడు అన్న. వాళ్ళ ఆవిడ నల్ల ఏడిపిస్తుంటాడండి. అవునండి, ఆయన కదా. సరదా, నా పేరు అంజలి. ఓకే ఓకే ఓకే, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఏది పెడితే తింటాం సార్. మేము పెట్టమండి, మేము ప్యూర్ వెజిటేరియన్. మీరు నాన్ వెజిటేరియన్ చేసుకుంటే పంపించండి, మేము తింటాం. ఓకే సార్. ఓకే మేడం, కొంచెం పులుసు ఎక్కువ ఉండేటట్టు. మేడమ్ వెళ్ళాన్ని పెట్టుకుని మేడం అంటున్నాడేంటి? అలా గౌరవించుకోవడం మా ఒప్పందం. ఐ గాట్ మై ఓన్ డౌట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, నో రూమ్, గెట్ అవుట్. నీలాంటి వాడిని నమ్మి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. నిన్ను వెంట పెట్టుకుని వచ్చాను చూడు, అప్పుడే అనుకున్నాను పని జరగదని. శని నెత్తి మీద ఉంటే పని ఎలా ఉంది? శని నేనా? కుక్క నక్క గాడిద అడ్డ గాడిద. నువ్వు విన్నన్నా దానికన్నా ఒకటి ఎక్కువ. యూ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, యూ స్టాప్ ఇట్. వీళ్ళిద్దరూ గొడవ పట్టడం చూస్తే భార్యాభర్తలని నాకు నమ్మకం కుదురుతుందో. చెప్తే విన్నారా? కాళ్ళు తాళి పట్టుడండి. తాళి పట్టకెలా, వాళ్ళ గొడవ చూస్తేనే తెలుస్తుందో. రూమ్ శాంక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పిలిచారా అండి?
వెళ్ళవలేదు, నువ్వు లోపలే జావు. అలాగే. ఏంటే గౌరీ, బట్టలు తెచ్చావా? కాదు, చింతపండు మొహం చూడు సన్నాస్. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి. హాయ్ అయ్యగారు, గొంతిప్పారు. ప్రియా ప్రియా పాటలాగ సాగాలి. సూపర్ అయ్యారు. పాత పాటలంటేనే సూపర్ అమ్మా. నా పేరు మీద కూడా ఓ పాట ఉంది అయ్యారు. ఏది పాడు? గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. ఎవరమ్మా వాడెవరమ్మా? దాని మొగుడు పేరు బండోడు. వాడి పెళ్ళంతో ఎవడ పాటలు పాడినా బంటకేసి ఉతికి పారేస్తాడు. ఏమే నీకు అసలు బుద్ధుందా? అది కాదమ్మ గారు, అయ్యగారు పాడమని పాట బాగుంటే గొంతు కలిపాను. రేపు నాడ్యం బాగుందని ఆట కలుపుతారా? పోతులకి మళ్ళీ గుమ్మం తక్కేమంటే చంపేస్తాపా? రేపు రాకపోతే గుడ్డలన్నీ పడుంటాయి. అందుకే సిటీకి పోదామనేది. అక్కడ ఇలాంటి గలీజు మనుషులు ఉండరు. అన్ని పనులు మిషన్లే చేస్తాయంటేమో కనుకో. చాలండి, చెప్పొచ్చారు. అంజలి అంజలి, ఎందుకేంత చిరాకు పడతావు? భార్యా భర్తలంటే చరణం పల్లవిలా కలిసి ఉండాలి. అయ్యో, మళ్ళీ ఆ పాటలు కూడా ఎత్తకండి, నాకు మంట ఉంది. ఆ మంట మీదే కొంచెం కాఫీ కాసి పంపించాళ్ళు. నమస్కారం. నమస్కారం. ఏంటి సుందరమూర్తి అన్నారికి కారణం? అదా, ఈరోజు స్నానం చేయలేదురా? నీకు ఇంకా చిరిపి మాటలు పోలేదురా? ఆ ఏమిటా సంగతులు? పల్లెటూళ్ళ సంగతులు నీకు తెలియని వారా? పచ్చటి పొలాలు, స్వచ్ఛమైన గాలి, వేడి పెరగాలంటే నాటు కోడి కూర పులుసు, తగ్గాలంటే కొబ్బరి నీళ్లు, అంతేగా. ఏమిటా సౌండ్? భయపడుకురా, మా ఆవిడ వస్తుంది. కోయంబత్తూరు చదివి తెలుగు పొన్ను కదా, భాషో టైపు నడకీ టైపు, లగేజ్ ఎక్కువ కాబట్టి అంత సౌండ్, లేకపోతే సున్నితమైన నడకే. సున్నితంగా రాకపోతే చేతిలో ఉండవలసిన గ్లాసులు గాల్లోను కాఫీ నేల మీద ఉంటుంది. అదినా, ఎలా ఉన్నావు? అమ్మోయ్ అమ్మోయ్, పలే ఉన్నావు. ఏమైనా పట్టణం వాళ్ళు తీరే వేరు. ఆ కట్టు ఆ బొట్టు ఇక్కడ కొందామంటే సావిత్రి గాజులు కన్నా చీరలు తప్ప కొత్త రకాలే ఉంటావు. మీ గోలాపు నేను చెప్పేది వినరా. ఇదిగో, ఇవన్నీ మన కొత్త వెంచర్ సంబంధించిన ఫైల్స్. జపాన్ వాళ్ళు మనతో టై అప్ అవ్వడానికి ఒప్పుకున్నారు. వింటున్నావా? వినట్లేదు. ఏ ఇదిగోరా, నువ్వు నా స్నేహితుడు అయిన పాపానికి నా వ్యాపార బాధ్యతలను నీ నెత్తిన వేశాను. కొంచెం భారం ఎక్కువైనా మొయ్యక తప్పదు. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటావో అక్కడ పెట్టేశాను, అంతేగా. అంతవరకే నా పని. అది కూడా నా కొడుకు ఫారెన్ నుంచి వచ్చేదాకే. ఆ తర్వాత వాడిని కూడా నీకు అప్పచెప్పి హాయిగా సంగీతం వింటూ కూర్చుంటాను. అదృష్టవంతుడిరా, మీ వాడు నువ్వేం చెప్తే అది చేస్తాడు. మావాడు నేను చెప్పిన తప్ప అన్ని చేస్తాడు. చిన్నతనం కదరా, మాట వినకపోతే నాలుగు తగిలించడమో గోడ కూర్చి వేయించడమో చెయ్యి. మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, మానయ్యా కష్టం. వాడు 15 ఏళ్ల క్రితం మొక్క, ఇప్పుడు వాడు మాను కాదు కదా, ముద్దైపోయాడు. చూడటానికి కరెంట్ పోల్ లో సగం ఉంటాడు. అంతా ఫారిన్ కల్చరు, ఫారిన్ అలవాట్లు. అమెరికా నుంచి వచ్చిన గడ్డైనా ఇష్టపడతాడు గాని మన ఆవకాయ ఇష్టపడ్డు. అంచేత మీ వాడు ఫారిన్ నుంచి రాకముందే నువ్వు సిటీకి షిఫ్ట్ అయిపో, లేకపోతే ఆనందరావు పరిస్థితి ఏర్పడదు. నేను సిటీ ఆనందరావు ఎవరా? వాడు మనలాగే ఉత్తరత్రానికి తండ్రి. కొడుకుని ఫారిన్ లో చదివించాడు, నీలాగే పల్లెటూరుని గౌరవించి కూర్చున్నాడు. ఆ కొడుకు ఫారిన్ నుంచి వచ్చాడు, మన కలరు నచ్చలేదు, మన కల్చరు నచ్చలేదు. ఆఖరి తల్లిదండ్రులు చావులు కూడా వాడు రాలేదురా? అమ్మో అమ్మో అమ్మో, అలాగైతే నేను భరించలేను. మీకు ఇప్పుడే చెప్తున్నా, ఏమైనా మన పట్టణంలోనే ఉంటున్నావు అంతే. అరే నువ్వు ఉండరా పట్నం పట్నం అంటూ చెప్పింది కరెక్టే కదా. సరే మేము బయలుదేరతాం, సిటీకి వచ్చేటి గురించి బాగా ఆలోచించు. వస్తారా? ఏంటోరా వస్తారా? సరేనమ్మా వస్తాను. సరే అదనా. ఏంటి ఏంటి ఏంటి, నేను వాళ్ళతో వెళ్ళిపోతానండి. మీరు ఇక్కడ పని ఎంత చూసి తర్వాత వచ్చేయండి. వస్తే ఆగవే, ఆలోచిస్తున్నానుగా. పల్లె పెట్టాడాయుడు. అమ్మయ్యా, మన మాటలు విని ఆ సుందరమూర్తి కనుక సిటీకి వచ్చేస్తే ఈ లెక్కలు గట్రా వాడి చేతిలో పెట్టేస్తాను, నాకు హ్యాపీగా ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆయన వస్తే నీకు హ్యాపీ ఏమిటే? ఆయనతో పాటు వాళ్ళ ఆవిడ వస్తుంది కదా, నా రేంజ్ కి తగ్గట్టుగా ఉంటుంది. అవునవును, ఆ పల్లెటూరుది అయితే నీ గొప్పలు చెప్పుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది. అదేమిటి, అబ్బాయి కనిపించట్లేదు? ఏమండి, ఇంటికి తాడనేసుకెళ్తే వాడు ఎలా కనిపిస్తాడండి? అది కాదే, అటు చూడు, ఆ ఫోటోలు కనిపించట్లేదు. ఏదో లెటర్ లా ఉందే, నీ 10 రూపాయల ప్లాన్ గ్రాండ్ సక్సెస్. చూసాడే, నా మాట విన్నప్పుడే వాడు విజయం సాధించాడు. 10 రూపాయలతో 10 లక్షలు సంపాదించాడు. అమ్మో,
10 లక్షలే? నా మాట వింటే ఎవడైనా బాగుపడతాడే. తండ్రి మాట విన్న శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాడు వీడు. అయినా ఇంత డబ్బు ఎలా సంపాదించాడంటావు? చదవండి, తెలుస్తుంది. నేను ఎలా సంపాదించాననుకుంటున్నారా? వెరీ ఈజీ. మీరిచ్చిన 10 రూపాయలతో మన బీరువా డూప్లికేట్ తాళం చెవి తయారు చేయించాను. దాంతో బీరువా ఓపెన్ చేశా. నువ్వు స్థలం అమ్మి పెట్టిన 5 లక్షల్లో 10 లక్షలు తీసా. అమ్మబాబోయ్, మళ్ళీ తాళం వేశా. ఆ 10 రూపాయల తాళం చెవి మీ బీరువా పైనే పెట్టా. మర్చిపోకుండా తీసుకోండి. దాంతో మీ 10 రూపాయలు మీకు ఇచ్చినట్టు. అమ్మమ్మమ్మ, ఎంత ద్రోహం తెలిపించాడు. రే, నిన్ను ఊరికే వదిలిపెట్టాలిరా, ఇప్పుడే పోలీసులు పట్టిస్తా. ఎంత పని చేశాడు దేవుటి? ఇక్కడో లెటర్ పెట్టాడా? నన్ను పోలీసులకు పట్టించాలని చూశారో, నాతో పాటు మీరు కూడా జైల్లో ఉంటారు. ఎందుకంటే అది బ్లాక్ మనీ కనుక. మీరేం ఫీల్ అవ్వకండి. ఈ 10 లక్షలతో బిజినెస్ చేసి మీ 10కి 10 రూపాయలు వడ్డీ కలిపి మీ బాకీ తీర్చేస్తా. ఏ చౌలారా, అంతవరకు మీరెవరో నేనెవరో. ఒకవేళ మీరు కనిపించినా నేను మాట్లాడను. మీరు కావాలని మాట్లాడితే బ్లాక్ మనీ సంగతి లీక్ చేస్తాను. వెంకట్రావు, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ఆల్బమ్ లేదు, అది తెప్పించు. అలాగే సార్. అలాగే గోపాలకృష్ణ డివిడి ప్లేయర్ అడిగారు, అది కూడా పంపించాయి. ఓకే సార్. సార్, నేను అడిగిన సిడీ లేదు. సార్ లేవని చెప్పాం కదా సార్, ఇంకా మార్కెట్లోకి రిలీజ్ అవ్వలేదు. ఇక్కడ పైరసీ సిడీలు అమ్మం. శుభం, నమస్కారం చేసుకో నాయన. నాకు నేను నమస్కారం చేసుకుంటే ఏం బోర్డు చెప్పండి. నీకు కాదు నాయన, నీ ఇష్టదైవానికి. ఇష్టదైవం కా మావయ్య? నేను నీ ఇష్టదైవం. చెత్త సత్తయ్య కరోడ్పతి కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాను. దానికి ఇంకా టైం ఉందిలేండి. దేనికి? ముహూర్తానికి. లేదు నాయన, శుభగడియలు వచ్చేసాయి. అయితే ఇంకెందుకు లేట్ కానిచ్చేయండి. అమ్మాయి కుడి చేతి వేలికి ధరింపజేయండి. మెడక్ కదా ధరింపు చేసేది. ఉంగరంలో మెడ దొరదు కదా, వేలికి పెట్టు. ఉంగరం ఏంటి? నేను అంటుంది తాళి. ఇది నిశ్చితార్థం. తాళితో కాదు, వేలితోటే పని. నిశ్చితార్థం ఏంటి మామ గారు? పూలు పండ్లు అన్నట్టు పంతులు చెప్పా. అయ్యా, 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. నిశ్చితార్థానికైతే పర్వాలేదు, కానీ వివాహానికి మంచి ముహూర్తం ఉండాలి. అంటే ఇది మంచి ముహూర్తం కదా. అయినా మనుషులు కలవాలి, కానీ ముహూర్తం ఏముంది చెత్త? అమ్మా, చెత్త అంటే నాకు సెంటిమెంట్. గది లేకపోతే నేను కరువడిపోతే అయ్యేటోడే కాదు. తిరిగి పూలు పళ్ళైనంటే సగం పెళ్ళైనట్టే లెక్క. సగం పెళ్ళి అంటున్నారు, ఎలాగో తాళి తీసుకొచ్చా. 2 ముళ్ళేస్తా, 3 నెలలేస్తా. నువ్వు కాలి అంగోటి తొడుగుదాలు, మిగతా కదంతా నేను చూసుకుంటా. మరి నేను అంగోటి తీసుకురాలేదే. అరే నాది తొడుగు సెంటిమెంట్. ఈ టైంలో ఆ సుందరమూర్తి కూడా ఉంటే ఎంత కుషేటోడు. నా నిశ్చితార్థానికి ఎవడో ఆనంద పట్టడం నాన్న ఆనందాలు మర్చిపోయాడు. మాధురితో నా పెళ్ళైనట్టే కదా. అయినట్టే సగం. అరే వాళ్ళు ముచ్చట్లాడుకుంటారు, మనం పోయేదాంపా. మరి మళ్ళీ వద్దాం రా అంటే. అయ్యో, నా కర్మ కాకపోతే నేను నీతో కలిసి ఉండడం ఏంటి? నా బ్యాడ్ టైం కాకపోతే రూమ్ పార్ట్నర్ గా నువ్వు దొరకడం ఏంటి? చిచి, అసలు నాతో మాట్లాడుకు. చిచి, నీ ఫేస్ తన ఫేస్ చేయకు. పోరా పో. ఏమండి ఏమండి? ఏంటి ఏంటి నీ హడావుడి? ఏంటి రంగురంగులు చీర కట్టుకుని వచ్చావు? ఎవరికైనా లైన్ వేస్తారా? ఏంటి మీ అనుమానం? మానండి, నాకే ఓ కొత్త అనుమానం వచ్చింది. నా మీద కాదు, ఆ చివరి పోర్షన్ లో కొత్తగా వచ్చిన వాళ్ళ మీద. వాళ్ళిద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. ఏడిసినట్టే ఉంది. నాకు నీ మీద అనుమానం, నీకు ఊళ్ళో వాళ్ళందరి మీద అనుమానం. అయితే ఇప్పుడు ఏంటంటావు? వాళ్ళిద్దరు మూడు పెళ్ళాలి కాదని నా ఉద్దేశం. మేడం మేడం మేడం, ఈ ఓనర్ గారికి మన నాటకం తెలిసిపోయినట్టుంది. డౌట్ రాకుండా మనం మేనేజ్ చేయాలి. అంటే కాసేపు మనం నిజంగా భార్యాభర్తల్లా వెద్దాలేకు. నీ ప్లాన్ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ వంకతో నాతో రొమాన్స్ చేద్దామనేగా. వాళ్ళు తెలుసుకోవడం కాదు, నువ్వే చెప్పేసేలా ఉన్నావు. ఈ రూమ్ నాకెంత అవసరమో నీకు అంతే అవసరం. నీ మాటలు నేను అస్సలు నమ్మను. అంజలి పోరా. అంజలి ప్లీజ్. సారీ, పోరా. అంటే భూతం కాదు, బి అంటే భలే మంచి భామండి, నా భార్యండి. సి అంటే చౌకబారు, బి అంటే దగాకోరు, నా ఇంటోడి నా
వీడు గాలిగాడు నా గుండెలో నవ్వురైన గాలిగాడు. పెద్ద జిడ్డు ఏ కష్టమైన నన్ను విడని పెద్ద జిడ్డు శుద్ధమొద్దు ఏ కపటమంటూ ఎరగనట్టి శుద్ధమొద్దు. ఇసినిగొట్టు వీడు పడకుంటిలోన నిమిషమైన వృధా చెయ్యడు పనికి మాలినడు ఆ కుంటి పనులు తప్ప ఇంటి పనులు చెయ్యడు. ఎన్ని మాటలన్నావే ఎంత ముదిరిపోయావే ఎన్ని మాటలన్నావే ఎంత ముదిరిపోయావే. కొట్టకుండా బదిలి పెట్టను కన్ను కొట్టకుండా వదిలి పెట్టను. చుట్టూ పగలు రేగి తిరుగుబోదు తిండి బోతు మమతాను రాగ బిందులోన తిండి బోతు వాగుబోదు తన ముగుడిలోని గొప్పలన్నీ వాగుబోదు. నెల తక్కువ వాడు నా కొరకు ఆగలేక ముందు పుట్టినాడు తల మాసినాడు తన తలపైన నన్ను పెట్టి వదిలిపెట్టను కట్టు విప్పకుండా వదిలిపెట్టను. ఏ అంటే ఎవడు కాదు ఏ అంటే ఎదురు లేని మొగుడండి నా మొగుడండి. బి అంటే భూతం కాదు బి అంటే భలే మంచి భామండి నా భార్యండి. సి అంటే చౌకబారు బి అంటే దగ్గరకోరు బాబు. నీకోసం చూస్తున్నాను నేను. నీకేంటయ్యా బాబు అదృష్టంతుడివి? మూడు నెలల వరకు మూడు ఫుల్లు ఆరు కోటలు. మూడు నెలల తర్వాత ముందు మూడు నిమిషాలు నువ్వు ఇక్కడ దుకాణం సర్దుకోవాలి. చెప్పాను కదా మా ఆవిడ రాకని డబ్బులు ఇచ్చేస్తానని. బాబు మీ ఆవిడ రాక దేవుడు ఎరు కానీ రేపు నా మొగుడు వస్తున్నాడు. ఆడు నీ టెంపరీ బాబు నా పర్మనెంట్ మొగుడు. సుందరమూర్తి గారు వస్తున్నారు అర్జెంట్ గా వెళ్ళిపో. కొంప ముచ్చావు కదా జేబులో చిల్లి కావలేదు బయటికి తప్పించేవాళ్ళు లేదు ఇప్పుడు ఏం చేయను ఎక్కడికెళ్ళు? ఈ విషయాల విషయంలో ఎక్కడికన్నా పారిపో. నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకుని లేచిపో రెచ్చిపో చచ్చిపో ముందుకి నుంచి వెళ్ళిపో. నమ్ముకున్నందుకు నడి రోడ్డు మీద నుంచో పెడతావా? నడి రోడ్డు మీద ఉండమని ఎవరు చెప్పారు? లాడ్జిలో ఉండు. మరి డబ్బులు రింగ్ ఉందా? అమ్మో ఇది ఎంగేజ్మెంట్ రింగ్. నేనేమో సెంటిమెంట్ సత్తకి తెలిస్తే నా బేరింగ్ లాగేస్తాడు. ఇక్కడ అంతే డేంజర్ ఉంది కాబట్టి వెల్కమ్ లాడ్జ్ అండ్ చీప్ అండ్ బెస్ట్ లాడ్జ్ ఒకటి ఉంది అక్కడ అడ్జస్ట్ అయిపో. వెల్కమ్ లాడ్జ్? అవును. మీ సుందరం గారు వస్తే ఎన్ని రోజులు ఉంటాడు? మట్టి వాసన పేడ వాసన లేకపోతే నిద్ర పట్టదు. నాలుగు రోజులు నుండి వెళ్ళిపోతాడు. ఈ లోపు చచ్చత్త వస్తే నా కొంప మునిగిపోతుంది. వస్తే కదా రానివ్వకో. అదేలాగా ఫోన్ కొట్టు. అల్లుడా మంచిగా ఉన్నావు బిడ్డ? నాయన గిట్లా వస్తుందా? వస్తా లేడు. ఏంది దండాలు పోతున్నావు ఇప్పుడే విమానంలా? ఆ బో బిడ్డ వ్యాపారానిక చేయాలి చేయాలి. మళ్ళీ ఏం నడుస్తున్నావు? గట్లనా మంచిది పెట్టేయాలా? పెట్టేస్తున్నా. అరే మా అల్లుడు లండన్ పోతున్నాడు రా విమానంలో ఓడు కమాయించుకొని రావుడు విమానంలో ఓడు కమాయించుకొని రావుడు. తిరుగుతీ
దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, నా దిష్టి పట్టుకోండి. నన్ను చూసిన ఆనందంలో కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎరా పండు, ఎలా ఉన్నావు? మీ మీద బెంగెట్టుకుని హైట్ తగ్గిపోయాను సార్. మళ్ళా కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును సార్. ఏంట్రా కంప్? సిటీ స్మెల్ సార్. సిటీ విలేజ్ స్మెల్ బెటర్. లోపలికి నువ్వు ఏంటి లోపలికి వస్తున్నావు? అయ్యగారు లోపల ఉంటే నేను బయట ఉంటాం బాగోదు కదండి. తెలివితేటలు బాగానే పెరిగినాయి. లారీలో సామాన్ అన్ని జాగ్రత్తగా దించు. వారం రోజులు ఇక్కడ ఉంటా లారీ సామాన్ ఎందుకండి? వారం రోజులు కాదు, వాళ్ళు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతాం. ముక్కు పనిచేయట్లేదా? నోరు తెరిచావు? నోరు మూసుకుని జాగ్రత్తగా పని చూసుకోవయ్యా. నోరు మూసుకుని జాగ్రత్తగా పని చూసుకోవాలంట. రెప్పాండు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. ఆహా, ఏం రుచి! తినరా మై మరిచి, నా పెసరట్టు సూపర్. అంజలి, నాకు పెసరట్టు ఇవ్వా. పెసరట్టు అడిగితే బాత పెడతావా? నీ పెసరట్టు ఎవరు కావాలి? కుళ్ళుకో, బాగా కుళ్ళుకో. పోవే, నా ఉప్మా నాకుంది. పెసరట్ల వాసన అదేంటి అంకుల్ పడబోయారు? పడబోవటం కాదు బాబు, మీ పెసరట్ల వాసనతో నన్ను పడేటట్టు చేశారు. మీకు పెసరట్ అంటే అంత ఇష్టమా? ఇష్టం ఏంటి బాబు, పడి చచ్చిపోతాను అనుకో. ఏమా పెసరట్లు చేస్తున్నావా? అవునండి, ఇప్పుడే అయిపోయాయి. అయిపోయాయా అంకుల్? అయిపోవడం అంటే వేయడం అయిపోయింది, తినడం మొదలెట్టాలి. మీరు టిఫిన్ తిన్నారా? లేదయ్యా, మీరు తింటాం ఆరంభిస్తే మీతో పాటు కలిసి తిందామని లోపలికి వచ్చా. ఎలాగో వచ్చారుగా, పనిలో పని. నాలుగు పెసరట్లు తినవాలండి, తినకపోతే నేను ఊరుకున్నా మా ఆవిడ ఊరుకోదు. మేనర్స్ లేదా అంటుంది. నేనంటే ఎంత ప్రేమో. ఇంకా నుంచినవే పట్రా. ఇంకా చట్నీ అవ్వలేదు. ఏంటి, మీరు చట్నీ వేసుకొని తింటారా? మీరు చట్నీ లేకుండా తింటారా? ఆ సిగ్గు లేకుండా తింటారు. పోయి పట్రా. వస్తున్నాయి వస్తున్నాయి. ఇవి చూస్తుంటే మా అత్తగారు గుర్తొస్తున్నారు. అంత ముసలిదానిలా కనబడుతుందా? ముసలిది కాదయ్యా, ఆవిడ కూడా అంతే, మహాప్రేమతో మొహం మీద కొట్టేది. ఏంటి నువ్వు తినలేదా? అదే ఆయనకి ఇవాళ ఉపవాసం. ఏయ్, ఇవాళ శనివారం కాదు, వెళ్ళి పట్రా. వెళ్ళమ్మా, వెళ్ళి రెండు ఎక్కువ తీసుకురా. ఊరుకో ఊరుకో, ఆయన మరి కొడతామేంటయ్యా, వెళ్ళి నాలుగు ప్రసెంట్ తీసుకురామ్మా. ఈ బాబాయ్కి బాబాయ్ హోటల్ రుచి చూపించావమ్మా. అంత బాగున్నాయా? భేషంగా ఉన్నాయి. ఇంకా రెండు తీసుకురామ్మా. పెసరే లేవుగా. ఓ సినీపతి భక్తి మండిపోను, నాకు తినిపించడానికి హాట్ బాక్స్ లో పెట్టావుగా. బాబాయ్, హాట్ బాక్స్ లో పెట్టినవి తినదనుకుంటా? హాట్ బాక్స్ ఏంటమ్మా, డస్ట్ బిన్ లో పెట్టా తింటాను, ఎందుకంటే మన డైజెషన్ పవర్ అలాంటిది. పోయింది అనుకోమ్మా. ఏమి రుచి, ఏమి రుచి, తిన్నా మై మరచి. పెసరట్ అదర్స్ రాక్షసుడా, నా పెసరట్ నా కాకుండా చేస్తావా? కనీసం వాసనైనా చూపించమంటే ముక్కు కాలుస్తావా? కడుపు కాల్చుకో. ఒరేయ్, నిన్ను ఊరికే వదలనురా. అయితే గట్టిగా పట్టుకో. ఏమైపోయింటుంది? దానిలో తెలియదు ఎక్కడ పోతుంటారు. దొరికిందా సార్? ఏంట్రా? అదే సార్ మీరు వెతికేది. ఏంటి సార్ అది? వెదవా, గిరగిరా తిరుగుతూ పాట పాడుద్ది అది. ఓహో, అమ్మగారా అండి? అది పాటను పాడు చేస్తుందిరా, కానీ పాడదు. గ్రామ ఫోన్ ఎత్తుకుతున్నానరా. ఓహో, రే ఎవరో చూడు. ఎవరేంటి సార్? మీరే కదా. బెల్లరా? బెల్ల చూశాను సార్. రే తలుపు కొట్టింది ఎవరో చూడమంటుంటా? అలా క్లియర్ గా చెప్పొచ్చు కదా సార్. ఎక్కడ పెట్టుంటారు? అయ్యగారు, ఎవరో డాన్స్ బేబీ డాన్స్ వచ్చింది. సత్తపు చెట్టప్ప ఏంటి బాబు. సారీ సారీ. ఏంటమ్మా ఇటు వచ్చావు? తన ఇంట్లో ఉన్నట్లేదు. అన్నయ్య గారు, వదిన గారు. నమస్కారం అండి. మీ వదిన గారా? కళ్ళకేమైంది? ఎప్పుడో పెళ్ళప్పుడు చూశాను, పాపం ఆయన కూడా పారిపోయినట్టున్నారు కదా. అది గాడ్, నన్ను ఒకసారి చూడండి. అయ్యో తప్పమ్మా, పరిస్థితిని చూడకూడదు. నేను నా భార్యనే సరిగ్గా చూడను. అంత నిష్టానా? అలా కాదండి, చూడడానికి కొంచెం కష్టం, రెండు కళ్ళు చాలవు. మీరులా అంటున్నారని నేను ఇలా మారిపోయి బూట్బుల్ గా వచ్చాను. ఐఎమ్ యువర్ వైఫ్. చీ వైఫ్ అంజలి. అలా చూడకండి, సిగ్గేస్తుంది. నువ్వు నా పెళ్ళానువా?
టోటల్ గా మారిపోయాను. ఎలా ఉందండి, బాగుందా? వేషం మార్చగానే నువ్వు నాకు పెళ్ళామేంటా అనిపిస్తుంది. మరేనండి, వేషం మార్చగానే మీరు నాకు మొగడేంటా అనిపిస్తుంది. సైక్లాజికల్ ఫీలింగ్. ఏమండి ఏమండి, మీరు కూడా మారిపోండి నాలాగే మోడర్న్ గా. నేను మారిపోవాలా? మారండి బాబు, లేకపోతే వానర్ మారిపోయేలా ఉన్నాడు. ఇదిగో ఇలా ఊసరములు ఇలా రంగులు మార్చడం నా వల్ల కాదు, నీ సోది ఆపు. అసలే పొద్దుటి నుంచి పాత పాటలు వినకుండా నా మతి పోతోంది. అవును, తాతల కాలం నుండి పాడుతున్న నా గ్రామ ఫోన్ ఏదే కనపడి చావట్లేదు. అదా, అది ఇంకెక్కడుంది? ఎక్స్చేంజ్ ఆఫర్ లో చాపవాడికి ఇచ్చేసి జీడి జీబిడి తెచ్చాను. అది చిచ్చావా? ఇది కీమోటు, దీన్ని నొక్కితే పాట వస్తుంది, దీన్ని నొక్కితే నొస్తావా? మనకు కావాల్సిన పాట వస్తుంది చూడండి. ఏది నొక్కలు? నాకు ఈ నొక్కలు అర్థం కావాలి, నా పాత బుర్ర కావాలి. అయ్యో, పాత అన్నమాట నా దగ్గర ఎత్తకండి. మన కొత్త పద్ధతులు కలవాడపడదు. మన ఇక్కడికి ఎందుకు వచ్చావో మర్చిపోయారా మీరు? మారాలది, నేను మారలా. వంటిట్లో బల్లిలా ఉండేదాన్ని ఇప్పుడు రాక్షస బల్లిలో తయారయ్యావు. ఇచ్చి మీకు టేస్టే లేదండి. అందుకేగా నేను కట్టుకున్నాను. మీరు మారండి. అంతేనండి అమ్మగారు, అడవిలోంచి గబ్బిలాయని తెచ్చి సిటీలో పెట్టినా అది తలకిందులుగానే వేలాడద్ది. ఎరా సటైరా? కాదండి, సామెత చెప్పాను. అది ఇప్పుడు చెప్పడం అవసరమా? లేకపోతే మీకు మీరే చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పా. ఓకే, ఐ గోయింగ్, యూ కమ్మా లేదా? ఓకే కమ్. నువ్వు అన్నట్టు నాకు నేనే సామెత చెప్పుకోవాల్సిందే. ఏంటండి? యుద్ధంలో శత్రువుని చంపిన తర్వాత పడుకుంటాం, కానీ పెళ్లిలో ఆ సుఖం లేదు, శత్రువుతోనే పడుకోవాలి. తన్నాండి బాబు. నా ఇడ్లీ ముక్క ఎగిరి మీ నేతిలో పడింది. ఓరే పైన నా ఆవిడ ఎగిరి ఏ మూల పడిందో చూద్దాం. ఎందుకు ఆపావేంటి? దీనివల్లగా నువ్వు ఇలా ఊగుతున్నావు? నీకేమైనా పూనకం వచ్చిందా? పూనకం కాదు, పానకం కాదు. ఇది ఏరోప్లేన్ డాన్స్, ఏరోబిస్. ఏమండి, నేను ఒక్కదానే డాన్స్ చేస్తే ఏం బాగుండదండి? మీరు రండి. కాపర్ అంటే హస్బెండ్ పైపు 50-50. మీరు డాన్స్ చేయండి. అప్పటికానీ కొంప డిస్కో తెక్కవద్దు. సరే పోనీ, రోజు జాగింగ్ వెళ్ళండి, షేమ్ అవుతారు. షేమ్ కాదే, స్లిమ్. ఏదో ఒకటి పెళ్ళేటప్పుడు ఒక బిచ్చు కుక్కని తీసుకెళ్ళండి. కుక్క? ఎందుకు నువ్వు ఉన్నావుగా? ఏంటయ్య గారు, అమ్మగారి మెడలో కుక్క కట్టినట్టు గుల్స్ కట్టి బయటికి తీసుకెళ్తే బాగుంటుంది. నువ్వు ఆగరా. ఇదిగో చూడు, ఈ సిటీ స్మెల్ నీ తలకు బాగెక్కింది. ఈ స్లిమ్ అయ్యే గాలలో స్లిప్ అయి పడతావు, జాగ్రత్త. చూడండి, మీరెన్న పల్లెటూళ్ళలో ఇంతవరకు పేడతోనూ పాడుతోనూ నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక మనలాంటి కోటీశ్వరులు ఎంత లెవెల్ లో ఉంటారో పూర్తిగా తెలిసిపోయింది. చూస్తుండీ, ద గ్రేట్ అంజలి ఏమి చేయబోతుందో చూస్తున్నాను. గానీ పిచ్చి పిచ్చి వేషాలు, ఇదిగో ఈ సిటీ కల్చర్ చేతికి నువ్వు కీలు బొమ్మైపోయావు. దీనికంతెప్పుడు? ఆ సుందరమూర్తి వ్యక్తిగా చాలా మంచివారట. ఈ మధ్య పర్మనెంట్ గా సిటీకి షిఫ్ట్ అయ్యారు. నీ కష్టాలు వింటే నీకు తప్పకుండా జాబ్ ఇస్తారని నా నమ్మకం. ఇస్తారంటావా? నాకు డౌట్. నాకు మాత్రం నమ్మకం ఉంది. నీకు క్వాలిఫికేషన్ ఉంది, పైగా అతనికున్న ఇండస్ట్రీస్ అన్నిటి పేరు అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. నీ పేరు అంజలి కాబట్టి ఏమో సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి నీకు జాబ్ ఇవ్వచ్చుగా. ఒక రాయిస్తే తప్పే ఉంది. అది కాదు, ఇంకేం మాట్లాడుకో. ఇదిగో ఆయన ఇంటి అడ్రస్. ఆల్ ది బెస్ట్. పాత పాటలు వింటుంటే కాలం ఆగిపోయినట్టుందిరా. ఆగిపోయింది కాలం కాదు, సీడి. ఇదేంటయ్యా బోకు బోకును బ్రేక్ కొడుతోంది? దీన్ని అమ్మిన మాట నాకు ఇప్పుడు దొరకాలి. అయ్యో, ఎప్పుడు సరకు ఎప్పుడు తుక్కు. పాతీయ రాయింది పార్టీ పార్టీ. ఇక్కడైనా మంచి కొత్త పాట వినవచ్చుగా. ఆ పాతవే కావాలా? ఏ నువ్వు పాత అయిపోయావు, నిన్ను మార్చనా? అంటే నన్ను కూడా మార్చేస్తారా? అవసరమైతే మార్చుతాను, ఏం డౌటా? మారుస్తారు మారుస్తారు. పెళ్లి కలిగిన పిల్లల్ని పెట్టుకుని ఇంకో మ్యారేజ్ కావాలా? అయ్యి అయినా వచ్చేది నాకన్నా అందంగా ఉంటుందా? నేను బయటకు వెళ్తుంటే అందరు నన్ను చూసి ఈ అమ్మాయికి పెళ్లి అయిందా, ఈ అమ్మాయికి పెళ్లి అయిందా, ఈ అమ్మాయికి పెళ్లి అయిందా అని అడుగుతున్నారు తెలుసా? ఈ అమ్మాయికి పెళ్లి అయిందా అని కాదే, మీ అమ్మాయికి పెళ్లి అయిందా అని అడుగుంటారు. ఓకే ఓకే,
అంటే నన్ను మార్చేయడానికి డిజైడ్ చేస్తారు కదా, అదెవరితో రానివ్వండి. మీ జీడీ లాగే డాన్స్ అయిపోద్ది, ఫట్ అయిపోద్ది, ఫట్ అయిపోద్ది. హలో టీఎంసీ, సుందరమూర్తి, అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ ని. నీ దగ్గర సీడీ కొన్న పాపానికి బోకు బేవర్సన్ తిడుతోంది. నేను వచ్చేస్తున్నాను సార్, వైర్ ఫాల్ట్ ఏదో వచ్చింటుంది, నేను చెక్ చేస్తాను. సోదాపి త్వరగా వచ్చి ఈ చెత్తను చాపలు చుట్టుకెళ్ళు. నమస్కారం మేడం. నమస్కారం. అంజలి. అంజలి, వాట్ వాంటర్? సార్ ని కలవాలి. దేనికి? ఉద్యోగానికి. అయ్యో, మాకు పెద్ద బిజినెస్ ఉందమ్మా, ఉద్యోగం వద్దు. అయ్యో మేడం, జాబ్ కావాల్సింది నాకు. ఒకసారి నా సర్టిఫికెట్స్ చూడండి మేడం. నన్ను చూడమని చెప్పొచ్చుగా. మేడం ఇలా చూస్తారు? నేనెప్పుడు ఇలాగే చూసాను? నీకేమైనా అభ్యంతరమా? నో జాబ్, గో గో. ప్లీజ్ మేడం, ఒక్కసారి సార్ ని కలిసి వెళ్తాను. ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పానుగా, ఇంగ్లీష్ లో చెప్తే అర్థం కాదా? కట్ అవుట్. కట్ అవుట్? ఓ, గెట్ అవుటా? కొంచెంసేపు వెయిట్ చేసి సార్ని కలిస్తే జాబ్ దొరకచ్చు. కొత్త సిడీలో మెరిసిపోతుంది, సుందరమూర్తి గారి కూతురు అనుకుంటా. హాయ్, ఐ యామ్ సుకుమార్, ఓనర్ ఆఫ్ తిరుమల మ్యూజిక్ సెంటర్. ఇక్కడ సీడీ ప్లేయర్ ఎక్కడ ఉందండి? ఏ, మీ షాప్ లో లేదా? ఉంది, ఇక్కడ సీడీ ప్లేయర్ రిపేర్ అన్నారు. ఎక్కడ ఉంది సీడీ ప్లేయర్? ఇక్కడ ఎందుకు ఉంటుంది? కరెక్ట్ కరెక్ట్, లోపల ఉంటుంది కదా. అందమే అనుకున్నాను, పొగర కూడా ఉంది. పెద్ద ఇంటి అమ్మాయి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఏమి లేదులే. ఏమయ్యా? సీడీ ప్లేయర్ రిపేర్ చేయడానికి వచ్చాను. మీ అయ్యగారు ఎక్కడ? నువ్వు సీడీ ప్లేయర్ చూడడానికి వచ్చావా, అయ్యగారిని చూడడానికి వచ్చావా? అడిగింది. ఆయన అయ్యగారు. నమస్కారం అండి. నీకు నమస్కారం, నీ సీడీ ప్లేయర్ కు నమస్కారం. దీని వెంటనే తీసుకెళ్ళు. ప్రాబ్లం ఏంటి సార్? ఇది కొంచెం కూడా సరిగా పాడట్లేదు. తప్పులు పడుతుందా? బూతులు పాడుతోంది. కోపడకండి సార్, నేను రిపేర్ చేస్తాను కదా. ఏమక్కర్లేదు, ఇదిగో నా పాత బూర నాకు ఇచ్చేసి దీన్ని తీసుకెళ్ళు. పాత బూర పాత సామాన్ వాళ్ళకి జమ అయిపోయింది సార్. నా కర్మ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఒక నిమిషం ఉండండి, నేను బాగు చేస్తాను కదా. ఏది పడితే నొక్కేసి ఉంటాడు. ఇదిగో నువ్వెంత రిపేర్ చేసినా ఆ సీడీ. సార్ చూసారా, నీ పని అయిపోయిందా? అయిపోయింది. బాగా పనిచేస్తుంది కదా, పక్కాగా. నువ్వు జంప్ అయిపో, ఒకసారి ఆయన వెళ్ళిపోయా బాబు నా మాట. ఈ పెద్ద ఇలా ఉన్నాడు, ఇదేంటి ఇంకా చేపలు తాడుకుంటుంది. హలో, హాయ్ శ్యామ్. ఏంటి, సరైన సేల్స్ గర్ల్స్ ఎవరు దొరకలేదా? నోనో, అందం కంటే అందమైన గొంతున్న అమ్మాయి కావాలి, ముఖ్యంగా మ్యూజిక్ మీద, ఆల్బమ్స్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఒక పని చెయ్యి, ఆ ఏడే కంటిన్యూ చేయమని చెప్పు. ఓకే ఓకే, బాయ్. హలో, బాయ్, సీ యూ, బాయ్. ఎక్కడ రాడు? బాగానే పాడుతుంది కదా, నిలిపోయాడు. వాడు ఉండగా బాగానే పాడింది, ఇప్పుడు మళ్ళీ బూత్ర మొదలెట్టింది. మరి దీని భాష వచ్చినప్పుడు కాఫీ ఒకటి ఏ పోయిపోతే ఎలా పాడుతుందండి? ఇంకా నయం, దీనికి పోయి మనలేదు కదా. ఎక్కడాడు? అక్కర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే, నా పాత బుర్ర నేను తెచ్చుకుంటాడు. విమానంలో వెళ్ళిపోయాడండి, చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ఈ సిటీ వాళ్ళకి చెప్పడం తప్ప వినడం తెలీదు, తెగేసుకు వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం. మళ్ళీ నువ్వెవరు? మా ఆవిడ మూతి మసాజ్ చేయడానికి వచ్చావా? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్. మీరు చాలా బిజీగా ఉన్నారని మేడం గారు చెప్పారు. బిజీగా ఉన్నానని చెప్పిందా? తనకి ఇంగ్లీష్ మాట్లాడమే కాదు, నిజాలు చెప్పడం కూడా రాదు. అయినా నీకు నాతో పనేంటి? కొంచెం తొందరగా చెప్పు, నేను పెద్ద సమస్యతో కొట్టుకుంటున్నాను. సార్, మీ కంపెనీలో ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించండి. ఇక్కడ ఉద్యోగాలు ఏం లేవు, అన్ని సమస్యలే ఉన్నాయి. అలా అనకండి సార్, ఇవి నా సర్టిఫికెట్స్, ఒకసారి చూడండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. అరే, శివదేవపురం మంచి పల్లెటూరు. అవునండి. అవును, ఇక్కడ నుంచి శివదేవపురం వెళ్ళి ఎంఏ చేసావా? కాదండి, శివదేవపురం మా ఊరు. పరాజకానికి అన్నానులే. సరే, నీకు ఎలాంటి ఉద్యోగం కావాలి? ఏదైనా పర్వాలేదండి. అయితే మన సెక్యూరిటీ జాబ్ ఖాళీ ఉంది, చేస్తావా? ఎక్కచక్కానికి అన్నానులే. అరే, సంగీతంలో బి గ్రేడు, నీ పాట పాడడం వచ్చా? వచ్చనే అది ఇచ్చారండి. ఏది? ఒక మంచి పాత పాట అందు.
పిలిచినా బిగువటరా ఔరౌరా చెలువలు తానే వలచి వచ్చిన పిలిచినా బిగువటరా. పిలిస్తే బిగు కాదు తగ్గు అవద్ది. ఏయ్ నిన్నదాకా పొమ్మన్నాను కదా సారు తల తక్కి మడ్లు చాలా మాట్లాడతారు, ఉంది ఫైల్ తీసుకుని వెళ్ళు. అది కాదండి, నో టాక్, కట్ అవుటే. ఇంటికి వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడొచ్చా? అసలు బుర్రుందా నీకు? మీకంటే ఎక్కువే ఉంది. ఉంటే అలా మాట్లాడు నువ్వు. పాప ఆ పిల్ల ఏమనుకుంటుందో ఏమో. ఈ పాప పిల్ల ఏమనుకుంటుందో, మీకు ఆ పిల్ల బాధనే కావాలి, నా బాధ అక్కర్లేదు. నువ్వు పిల్లది కాదు కదా. ఆహా, మీరు పాతకేళ్ల యుగ పురుషులు, అందుకేక ఆ పిల్లతో సిగ్గు లేకుండా గంతులేస్తున్నారు. నేను గంతులేయట్లేదే, తాళం వేస్తున్నాను. ఆ అమ్మాయికా? కాదే పాటకి. అయ్యో దేవుడా, ఈ పాటల పిచ్చితో నా కాపురం కూల్చేటట్టు. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. మీరేంటండి ఇలా వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చి సీడీ ప్లేయర్ మారుస్తానని చెప్పాను కదా, సడన్ గా మీరు రావడం ఏంటి ఇక్కడికి? మీరు అంటున్నది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను జాబ్ కోసం వచ్చాను. జాబ్ కోసం వచ్చారా? మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, అది చూసి వచ్చాను. నాకు జాబ్ కావాలి. మీరు మరీ జోక్ చేస్తున్నారండి, కూల్ చేయడానికి పొద్దున్న నేను దొరికానా? నిజమండి, నాకు ఇప్పుడు జాబ్ చాలా అవసరం. మీరు అడిగితే జాబ్ ఏంటండి, ఈ షాప్ ఇచ్చేస్తాను. షాప్ నేనేం చేసుకుంటానండి? కరెక్ట్. అన్ని కోట్లున్న మీకు ఈ షాప్ ఎందుకు? అయినా సుందరమూర్తి గారి అమ్మాయికి జాబ్ చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంది. మీరు నన్ను పొరపాటుగా అనుకుంటున్నారు. అర్థమైంది అర్థమైంది, నాకు బాగా అర్థమైందండి. మీకు ఆత్మాభిమానం ఎక్కువ. అది కాదండి, నేను మీరు అనుకు. మీరు ఏమీ చెప్పొద్దు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు పొరపాటుగానే అనుకున్నాను. మిమ్మల్ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి. అన్ని కోట్లు ఆస్తుండి మీ పాకెట్ మనీ కోసం జాబ్ చేయడం రియల్లీ గ్రేట్ అండి. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను? జాబ్ ఇస్తే చాలు, నేను ఎవరినో ఎవరికి చెప్పను. ఫ్యామిలీ ప్రెస్టేజ్ మ్యాటర్ కాబట్టి సీక్రెట్ గానే ఉంచుతాను. ఏమండోయ్, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పను, ట్రస్ట్ మీ. అది మరి మీరు? నేను మీకు జాబ్ ఇస్తాను, మంత్లీ 7000. 7000? మీ లెవెల్కి తక్కువ అనుకోండి. సరే 10000 ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేను, సర్దుకోండి. అరే రే, నిలబడి మాట్లాడుతున్నారండి, రెండు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. అంజలి, వీణిని సుందరమూర్తి గారు అమ్మాయి అనుకుంటున్నాడు. ఇప్పుడు నిజం చెప్పావంటే వచ్చి నీ అవకాశం జారిపోతుంది. నీకు ఆ పల్లెటూరు పిచ్చోడే కత్తి. నేనుగా అబద్ధం చెప్పలేదు, అతనే అలా అనుకుంటున్నాడు. ఇందులో నా తప్పేం లేదు. అక్కడ ఆగిపోయారండి, రండి. వస్తున్నాను. రండి కూర్చోండి కూర్చోండి. మీ పేరు? అంజలి. వావ్ అంజలి, ఏమండి మీ నాన్నగారికి మీ పేరు బాగా కలిసి వచ్చినట్టుంది, అన్ని ఇండస్ట్రీస్ మీ పేరు మీద ఉన్నాయి. మీరు రోజు వచ్చి ఒక గంట కూర్చుంటే చాలు. కూర్చుంటే 10000 ఇస్తారా? వై నాట్, మీరు ఇప్పుడైనా జాయిన్ అయిపోవచ్చు. రేపే జాయిన్ అవుతా. కరెక్ట్ కరెక్ట్, రేపు మంచి రోజు. థ్యాంక్ యూ అండి, వస్తానండి. అలాగే. ఓకే థ్యాంక్స్, రేపు వచ్చేయండి. ఓకే. అయ్య బాబు, ఇడు వచ్చారండి, కంపెనీ మిగిలిపోతాయి. మీరా మీరా ఇలా వచ్చారండి? అల్లుడు వచ్చిందేమో. అల్లుండగా ఇటు రాడు. ఎవరు ఉంటే ఎవరు రాడు? అదే లండన్ లో పని అవ్వలేదంట, తర్వాత వస్తానని ఫోన్ చేశాడు. మరి నాకు చేయలేదు. ఆ రాత్రి మీకు చేశారని పొద్దున్నే నాకు చేశాడే. అట్లనా? అటు ఇటు గేట్ ఇటు. ఎమ్రు, నీ లెక్క తాగింది అనుకుంటున్నావా? బావ వచ్చింది కదా, ఒకసారి హలో అని బిడ్డ పెళ్లి సంగతి మాట్లాడదాం అనుకుంటున్నా. ఆయనకి తిక్కగా ఉన్నప్పుడు పలకరిస్తే పీక మీద కాలేసి తొక్కేస్తాడు. అయినా అల్లుడు గారు ఒప్పుకున్నప్పుడు ఆయనకి తెలవకుండా ఈయన గోకే ఉనకు గొడవలు అయిపోతాయి. పిల్ల పెళ్లి చెడిపోద్ది, నా మాట నిలుపు. బయటకెళ్ళి చూస్తా. ఊరుకోవాయా, మందులో ఉన్నా నీ మంచి కూడా చెప్తున్నాను. మీ పిల్ల పెళ్లి అవ్వాలి కదా. పెళ్లి అవుతుంది కదా, నా బిడ్డ పెళ్లి కావాలి. నీ తల్లి ముందు అమ్మయ్యా, గండం గడిచి పిండం బయటపడింది. బాబోయ్, ఇక్కడ ఉంటే గొడవలు అయిపోతాయి, జెండా పీకేయటం బెటర్. ఊళ్ళో మా నాన్న లారీ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడంట. మీ నాన్న చనిపోయాడా? అవునండి, మా ఊరు నుంచి మనిషి వచ్చి నాకు చెప్పాడు, వెళ్ళిపోయాడండి. బాధపడతాయా బాధపడతాయా? నన్నే తలుచుకుంటూ పడుకున్నాడంట, తులసి నీళ్లు పోసిన పోలేదంట, నా పేరు చెప్పేటప్పుడు చచ్చిపోయాడంట. నువ్వంటే అంత ప్రామాణికుంటా? అవునండి, మీరు ఒక 5000 7000 10000 ఇస్తే నేను వెళ్ళి మా నాన్నను పైకి పంపించేసేస్తా. 10000 ఇస్తా, 10 రోజులు ఉండి కర్మ చేసుకుంటా. బండి పట్టుకెళ్ళు, లేకపోతే నువ్వు వెళ్ళేటప్పటికి శవాన్ని లేపేస్తారు. అంటే ఉండు, డబ్బు. ఎక్కడుంటే నన్ను లేపేస్తారు, బతుకుంటే మా ఊళ్ళో చిత్రులు పేర్చుకున్నా బతకచ్చు. ఏడు కొండల వాడా వెంకటరమణ, ఆపద ముక్కుల వాడా ఆపద్ బాంధవా, పాహిమాం పాహిమాం. స్వామి, నేను ఒక అమ్మాయిని చూశాను, చూసి వదిలేస్తే బాగుదని ప్రేమించేశాను. కోటీశ్వరుడి కూతురు
మంచి సౌండ్ పార్టీ. నువ్వు నాతో కొంచెం టైఅప్ అయ్యి ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలా చేసావనుకో 108 కొబ్బరికాయలు కొడతాను. కోటీశ్వరుడి కూతురు గట్టిగా ఆలోచిస్వామి. మీరు తెచ్చారంటండి. సరే కూర్చోండి కూర్చోండి. చూడండి వాడిపోయిన మల్లెపూ లాగా ఎలా అయిపోయారు. ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్స్, బార్మిటా, పాలు? వద్దండి. ఉదయం నుంచి పనిచేసి బాగా అలిసిపోయారండి. రేపటి నుంచి మీరు జాబ్కు రానక్కర్లేదు. సార్ చూడండి ఒక రోజుకి ఎలా చిక్కిపోయారు. అబ్బే అదేం లేదండి. ఊరికి అన్నానులేండి. పద నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి నేను బస్సులో వెళ్తాను. బస్సులోనా? ఏమండి ఇది తీసుకుని ఒక పోటు పోటు చేయండి, ఒక పని అయిపోతుంది. ఏంటి? లేకపోతే ఏంటండి, మిమ్మల్ని బస్సులో పంపినట్టు మీ నాన్నకి తెలిసింది అనుకోండి, ఈ పని ఆయనే చేస్తాడు. అదేదో మీ చేతిలో చచ్చిపోతే కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అది వాళ్ళకి నేను మీ దగ్గర జాబ్ చేస్తున్నట్టు తెలియదు కదండి. పొరపాటున రేపు తెలిస్తే అప్పుడైనా ఇదే పని చేస్తాడు. అందుకని ఏం మాట్లాడకుండా నేను చెప్పినట్టు వినండి. రండి నేను డ్రాప్ చేస్తాను. పదండి ఇంకేం మాట్లాడద్దు రండి. ఇదేంటి ఇక్కడ పేరు? ఇదేగా మీ ఇల్లు? అవునవును ఇదే కదా మా ఇల్లు. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. వెళ్ళండి. మీరు వెళ్ళండి. ముందు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళాక నేను వెళ్దామని. నో 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 నో, ముందు మీరు వెళ్ళాకే నేను వెళ్తాను. ఎందుకు? మీరు వెళ్ళే రెండు క్షణాలైనా మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు కదా. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. సమయానికి బాయ్. ఇడెవడు నా ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్తున్నాడు. బాయ్ సీ యు. ఇప్పుడు ఏంటి దారి? ఇక్కడ దాకుందా. ఇప్పుడు దీన్ని బాగా చెప్తున్నాడా? వీళ్ళిద్దరూ ఒకరికొకరు చిచ్చి చిచ్చి చిచ్చి. ఈ వయసులో తనకి పడబుద్ధులేంటో. టైం అయిపోయింది. ఏ మిస్టర్ తెర అటువై. పండు తింటుంటే ఆనందమే ఇక ఆనందమే, ప్రేమ నీతో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇక ఆనందమే. ఇరువైపుల పొంగుతున్నది ఆనందమే, అరే గుబ్బలాగా వాలిపోద ఆనందమే, గుండెలో నిండిపోద ఆనందమే. మామా నీతో జామ పండు తింటుంటే ఆనందమే ఇక ఆనందమే, ప్రేమ నీతో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇక ఆనందమే. I'm gonna
తిప్పుకుంటే వేడిగా విప్పుకుంటే తెల్లగా దుప్పటలే ఉంది మా ఆనందమే పుట్టు పెట్టి చెప్పనా ఆనందమే నీ నడుము చుట్టూ తాగి ఉంది ఆనందమే గంగలాగా పొంగిరాద ఆనందమే తీగలాగా అల్లుకోద ఆనందమే హే దుబ్బలాగా వాలిపోద ఆనందమే గుండెలోన నిండిపోద ఆనందమే బామ్మా నీతో జామ పండు తింటుంటే ఇక ఆనందమే ప్రేమాన్నితో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇక ఆనందమే చిన్నది తిట్టుకుంటూ చెప్పినా తీయ తీయకుంటది ఆనందమే అందరాని పొందులో ఆనందమే అంది పుచ్చుకుంటే అందమే ఆనందమే గంగలాగా పొంగిరాద ఆనందమే తీగలాగా అల్లుకోద ఆనందమే హే కువలాగా వాలిపోద ఆనందమే కుండిలోన నిండిపోద ఆనందమే భామానితో జామ పండు తింటుంటే ఆనందమే ఇక ఆనందమే ప్రేమానితో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇక ఆనందమే ఎక్కువ ఎక్కువ హలో బుద్ధిగా సినిమా చూడొచ్చుగా నేను చేసేది అదే నువ్వు చూడు చూస్తున్నాను ఫస్ట్ నుంచి నీ యాక్షన్ చూస్తూనే ఉన్నాను మొదటిసారి చెయ్యేసావు రెండోసారి మీద ఒరిగావు మూడోసారి కాలు తొక్కి గీరావు గీరాను ఏంటంట గీరింది నా కాలు నీ కాలా ఈ కాలు అసలు నీ కాలు పక్కెందుకు చాపావు ముందు సీటు మీద కాలు వేయొద్దన్నారు గాని పక్క సీటు కింద కాలు చాపొద్దం లేదు కదా పక్కనే అమ్మాయి ఉంటే చెయ్యి ఊరుకోదా పక్క నీలాంటాడున్నా చెయ్యి ఊరుకోదు అంత వస్తాదు నీ బాడీకి వస్తాది అవసరమా ఆ అమ్మాయి చేస్తే నీకేంట్రా నువ్వేమన్నా అన్నయ్యవా కాదు ముగుణ్ణి ఏడ్చావులే ఆ మాట బయటికి ఎవరికి చెప్పకు అయినా పెళ్ళం పరాయి మగాడితో సినిమాకి వెళ్ళిందంటే నీకే అవమానం అసలు ముగుడంటాకి నీకు ఎన్ని గుండెలు రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా ఎక్కువ మాట్లాడేది అసలు అసలు మీ అమ్మ కడుపులు మాడ బంగారం లాంటి నిద్ర చెడగొట్టారు నేను ఇంత డబ్బు పోసి టికెట్ కొనుక్కోరు వచ్చింది ఏసీలో పండుకోవడానికి కానీ సినిమా చూడడానికి కాదు కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమానే చూడటం లేదు మీ చిల్లర కూడా మేము చూసేది ఏదన్నా కొట్టుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి పోయి కొట్టుకోండి వెళ్ళడా అలా మర్చిపోతామండి మీరు మధ్యలో గనక రాకపోతే వాడి ఎముకలు పొడి చేసి కోకులు కలుపుకుని తాగేవండి సర్లేండి ముందు కోక్ తాగండి కోక్ కాదండి వాడు కనపడితే రక్తం తాగుతాను అరే నన్ను ఏమన్నా పర్లేదండి కానీ నాకు కావాల్సిన వాళ్ళని ఏమన్నా అంటే నేను భరించలేను కంట్రోల్ కంట్రోల్ యువర్సెల్ఫ్ చూసారా చూసారా నా ఒళ్ళేలా కలిపోతుందా యాండి మనం వెళ్దామా అరే కోక్ తాకి వెళ్దాం నువ్వు కూర్చో బయటికి వెళ్తా అవుదాం అరే బయటికి వెళ్ళి కోక్ తాగుతారా నువ్వు కూర్చో ప్లీజ్ ఏంటి టెన్షన్ పడుతున్నావు నథింగ్ ఓ అయిపోయాడు వీడు నా చేతిలో అయిపోయాడు వీడి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను చూడు ఏంట్రా గెడ్డా మమ్మల్ని ఫాలో అవుతున్నావు నిన్ను ఫాలో అవడం ఏంట్రా పడ్డావు ఇది నీ ప్లేసా అడిగిన దానికి సమాధానం చెప్పు ఎక్స్ట్రా వద్దు ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ ఏంటి చేయొత్తున్నావు కొడతావా ఏ నువ్వు కొడతావా చొక్క చేత మడుస్తున్నావు చంపుతా నరుకుతా నరకరా చూద్దాం చంపరా చూద్దాం నరకరా చంపరా ఏయ్ చేయి దించు నువ్వు దించరా చేయి దించు నువ్వు దించు నువ్వు దించరా నువ్వు ఎవరా నువ్వు ఎవరా నువ్వు ఎవరు నువ్వు ఎవరు నేను ఎవరా ఎవరు
ఫర్నిచర్ పాడైపోతుందని చూస్తాను, లేకపోతే లేపేసేవాడిని రా. నారా బయటికి కొట్టుకుందాం రే. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, సెంటర్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎనీ టైం ఎనీ ప్లేస్. కత్తులతో కాదురా, కడుపు మంటతో చంపేస్తా. ఎసిడిటీయా? ఏ మందులు కొనిస్తావా? మందు కాదురా, మందు పాతరతో పాతేస్తా. పాతరా చూద్దాం, పాతు ఏంట్రా చేయలేదు కొడతావా? ఏంట్రా చొక్క చేతులు మడుస్తున్నా కొడతావా? చంపేస్తా, నరికేస్తా. నరికేది నువ్వు? మురిగే కుక్క కరవదని ఓరల్ ఫైటింగ్ తప్ప ఫిజికల్ ఫైటింగ్ ఏ లేదు. నీ కింద లావట్లేదు చలి. సుకుమార్ రా నా పేరు. బాయ్. ఓకే అంజలి, సీ యూ. బాయ్ 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 బాయ్. భలే మంచి రోజు. ఏంటిది తరణానే తానే తరణా? అయ్యో చెప్తా మీ పని. అమ్మో ఎంత పడి చేస్తున్నారో, పట్టేస్తా తీల్చేస్తా. అయ్యో 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 అయ్యో. అమ్మో 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 ఎంతకు బెదగించారు మీరింత సిగ్గులేని వారిని ఊహించలేదండి. అయ్యో అయ్యో, అంత సిగ్గులేని పని నేనేం చేశానే? ఆ చెట్టుల్లోకి ఎందుకు వెళ్ళారు? ఈ కర్ర కోసం? కర్ర కోసం ఆ చెట్టులోకి ఎందుకు వెళ్ళారు? నేనే పిచ్చదని అనుకున్నారా? కాకపోతే ఆ ప్రశ్నలేంటే, కర్ర అక్కడ పడింది వెళ్ళాను. కర్ర ఆ మూలే ఆ చెట్టులోనే ఎందుకు పడింది? ఆ పడిన కర్ర నడుగు, నాకేం తెలుసు. అవును, మీకేం తెలియకుండా కర్రే అక్కడికి వెళ్ళి పడింది. ఏమే పొరపాటున చెయ్యి జారి పడిందే. జారుతుందండి, జారుతుంది. జారుడు బుద్ధులు నేర్చుకుంటే ఇలాగే చెయ్యి జారుతుంది, కాళ్ళు జారుతుంది. జారుడు బుద్ధులా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మీరేం చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అవును, ఈ పంజల ఊడింది. అదే అక్కడ ఉన్న కొమ్మకు తగులుకుంది, ఊడింది. తగులుకుందా? ఇప్పుడు ఏం జరిగింది? ఇంత ఏడుస్తున్నావు? ఏం జరగకూడదు, అదే జరిగిందే. పిల్లలు ఏడిస్తే మొగుళ్ళకి సింపతి వస్తుంది, కానీ నాకు భయం వేస్తుంది. నువ్వు నన్ను ఏడ్చి భయపెట్టే ఎందుకు? నేను తప్పు చేయలేదు. ఏం చేయలేదు, ఏం చేయలేదు. చేసేదంతా చెట్ల చాట గట్ల చాట చేసేసి ఏమి ఎరగని నంగ మాట్లాడుతున్నారు. కర్ర కింద పడితే తెచ్చుకోవడం తప్ప నాకు ఈ కర్ర అంత ఎంత ఇష్టమో తెలుసుగా. తెలుసు, మీ కర్ర అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, పాటలు పాడేవారంటే మరీ ఇష్టం, నేనంటేనే కష్టం. అవునే, నాకు పాట అంటే ఇష్టం, పాటలు పాడేవారంటే ఇష్టం, కొమ్మంటే ఇష్టం, చెట్టంటే ఇష్టం, పుట్టంటే ఇష్టం, ప్రపంచమే ఇష్టం. నువ్వు తప్ప నా ఇష్టం వచ్చినట్టుంటా, నువ్వేం చేసుకుంటావు చేసుకోవు. ఇంకేముంది? ఏం లేదు. మీరింత కతకిస్తారనుకోలేదు. నేను అనుకోలేదు. ఇక నా వల్ల కాదు, నా వల్ల కూడా కాదు, నా వల్ల కాదు. మీతో కాపురం చేయటం, నాకు నీతో కాపురం చేయడం వల్ల. సార్ సార్ సార్. ఏంటి అంజలి, ఏంటి కంగారు పడుతున్నావు? మా మదర్ వచ్చారు, కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాడని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. తను ఇక్కడ చూసిందంటే చంపేస్తుంది. అదే నీ కంగారు, నువ్వేం కంగారు పడదు, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మేనేజ్ చేస్తాను. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్! సిమ్రాన్ గారు మా షాప్కి రావడం ఏంటి? నమస్కారం సిమ్రాన్ గారు. ఈ యాంగిల్లో అచ్చం సిమ్రాన్ లాగా ఉన్నారండి. ఈ యాంగిల్లో చూస్తే శ్రీదేవి లాగా ఉన్నారు. అరే అరే అరే, ఈ వయసులో ఇంత అందంగా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఈ అందుకోసమే కదా మీ బ్యూటీ పార్లర్కి వచ్చాను. బ్యూటీ పార్లరా? ఓ, బ్యూటీ పార్లరా? ఇది బ్యూటీ పార్లర్ కాదే? అది కాదు, ఇక్కడ డాన్స్ చేసే జీడీలు ఉన్నాయి కదా. జీడి? ఓ, సీడీనా, ఇమ్మంటారా? అది, అవి వింటూ డాన్స్ చేస్తే మిక్స్చర్ కరెక్ట్ గా సేఫ్ గా ఉంటుందని. ఓ, స్ట్రక్చరా? ఓకే ఓకే. గుట్టు 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 గుట్టు. మంచి మంచి ఆల్బమ్ ఇస్తా మీకు. ఆల్బమా? ఆ ఫోటోలు చూసి ఏం చేస్తావు? ఆల్బమ్ అంటే ఫోటోలు కదండి. మైకేల్ జాక్సన్, రికీ మార్టిన్, అవన్నీ లోకల్ కదా.
నాకు ఓన్లీ ఇంగ్లీష్ కావాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ విని విని అలవాటైపోయింది. అర్థమైపోయిందిలేండి. మీరు ఇంటికి వెళ్ళండి, మంచి మంచి ఇంగ్లీష్ సీడీలు కలెక్ట్ చేసి మీ అడ్రస్ పంపిస్తాను. మరి మా అడ్రస్ మీకు తెలుసా? అరే అరే అరే, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడని చెప్పాలా? కరెక్ట్ కరెక్ట్. ఏంటండి? గ్లాడ్ మీట్, ఐ లైక్. ఓకే ఓకే, బాయ్ బాయ్ అండి. ఏంటి కొత్త టీవీయా? అది కంప్యూటర్ అండి. ఓ కంపూనా, బాయ్ బాయ్. మీ అమ్మగారు వెళ్ళిపోయారు. అమ్మయ్యా గట్టెక్కించారు. థ్యాంక్స్ అండి. సార్ నాకు ఈరోజు లీవ్ కావాలి. లీవ్ కావాలా? లీవ్ ఎందుకండి? కొంచెం పర్సనల్ పని. నాతో కూడా చెప్పకూడదా? అబ్బే అదేం కాదండి. అయితే చెప్పండి. అది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చెప్పాలనుకుంటే చెప్పండి. అది ఈరోజు బర్త్డే. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. ఈ పుట్టినరోజు పాపాయిని నేనే డ్రాప్ చేస్తాను, పదండి. లేదండి, మా ఫ్రెండ్ వస్తుంది, షాపింగ్కి వెళ్ళాలి. ఓ సరే. ఏమండి పుట్టినరోజు పార్టీకి నన్ను పిలవరా? అదే పార్టీ ఏం లేదండి, ఏదో సింపుల్ గా. సరే ఓకే ఓకే. పార్టీకి నన్ను పిలవ కదూ, ఎలా సర్ప్రైజ్ ఇస్తానో చూడు. హాయ్. ఓ నువ్వా? ఏంటి పౌలు, సైడ్ బిజినెస్? అబ్బే సైటే, బర్త్డే విషయం చెప్దామని. థ్యాంక్స్. బర్త్డేని మీకెలా తెలుసు? భలేవారే, మీరు మా ఇంపార్టెంట్ కస్టమర్, మీ రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉంటాయి. అయితే మీ రికార్డులో తప్పు ఉంది, బర్త్డే ఇవ్వాలి కదా రేపు. అదేంటి కానీ ఇవ్వాలని చెప్పింది ఎవరు? రికార్డ్ రికార్డ్. ఇవాళ ఎలాగొచ్చారో రేపు పార్టీ కూడా తప్పకుండా రావాలి. అయ్యో తప్పకుండా వస్తానండి. మొన్న భలే పొరపాటు పడ్డానండి. హాయ్ బాయ్. పూలగుత్తి చాలా దూరం వచ్చిందనమాట. ఉత్తరం ప్రియమైన అంజలికి ప్రేమతో ఈ పుష్పాంజలి, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే పంపించేస్తానండి. గుడ్ మార్నింగ్. మీరు వెళ్ళిపోవచ్చు. పొమ్మంటున్నాడేంటి, నిజం తెలిసిపోయిందా? నాకంతా తెలిసిపోయింది, నేను మీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళారా? అవును. బొకే ఎలా ఉంది? బొకేయా? అదేంటి, నిన్న మీ మమ్మీకి ఇచ్చాను కదా, ఇవ్వలేదా? ఓ అదా, వెరీ ఫైన్. ఆ గులాబీలు వాసన చాలా బాగుంది. దాంట్లో చిన్న స్లిప్ ఉంది, చదివారా? అదే చదివానే. ఏముంది అందులో? నా నోటితో చెప్పించాలని చూస్తారా? రాసిన మీకు తెలీదా ఏంటి? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, హ్యాపీ బర్త్డే అని రాసుంటాడు. ఓకే అంటే పోలా, చాలా బాగుంది. మీకేమీ అభ్యంతరం లేదుగా? అభ్యంతరం ఏముంది, చాలా ఆనందంగా ఉంది. మరి పార్టీ లాంటివి లేవని అబద్ధం చెప్పారు? అది అమ్మ నాన్న బలవంతం మీద పార్టీ తప్పలేదు. ఈ రోజైనా పార్టీకి పిలుస్తారా లేదా? అది మీరు పిలవకపోయినా మీ అమ్మగారు పార్టీకి తప్పకుండా రమ్మన్నారు. రమ్మన్నారా? ఏ రావుదా? వద్దంటే చెప్పండి, రానులే. అబ్బే భలేవారే, మీరు వస్తేనే పార్టీకి అందం. అవును, పార్టీ ఎన్ని గంటలకి? అదేంటి నీకు తెలియనట్టు, 7 గంటలకు కదా. మీరు 9 గంటలకు వచ్చేయండి. అదేంటి పార్టీ టైం మారింది? ఓ అలాగా, ఓకే అలాగే. ఓకే బాయ్ బాయ్. లుక్ అయిపోయాను రా దేవుడా, అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది. పార్టీ అయ్యేదాకా నాకు మనశ్శాంతి లేదు. నేను చూసుకుంటా, ఇది మనకు పెట్టదు. థ్యాంక్ గాడ్ కేక్ కటింగ్ అయిపోయింది, ఆయన ముందే వచ్చుంటే నా జాబ్ కటింగ్ అయిపోయేది. హాయ్ అంజలి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవును ఇక్కడ నిలబడ్డావు ఏంటి? మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే
నాకోసం వెయిట్ చేయట్లేదన్నమాట. ఇప్పటి వరకు మీకోసమే, మీరు వచ్చేసారుగా అందుకే మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వండి, మా ఫ్రెండ్స్ రాగానే నేను వచ్చేస్తా. మీరు కూడా జస్ట్ 5 మినిట్స్, నేను వచ్చేస్తా. ఓకే. ఈ ఎక్స్ట్రా ప్లేయర్ వచ్చాడంటే అమ్మో నాన్న ఇక్కడున్నాడేంటి? నన్ను చూసి తప్పున్నాడంటే తప్పు జరుగుతుందన్నట్టేగా. ఎప్పుడు మరి పుడుతుందో, ఎక్కడ చిగురిస్తుందో, ప్రేమన్నది తీయని పులకింతావో, కమ్మని గిలిగింత, ఇరు మనసుల వారది ప్రేమంట, వయసన్నది లేదంట. వయసుకు కురచైనా చేరవే ఎదపైనా, నిన్ను చూడకమైనా కదలడు మోగడైనా, చూపుకు మనసుకు పట్టింది నీ దారి, లోకం కోడై కూస్తున్నా గెలిపిస్తాను నా ప్రేమ. ఇరు మనసుల వారది ప్రేమంట, వయసన్నది లేదంట. కంటికి బరువైనా నా కంటికి ఇంపేలే, తగ్గించిన నీ కురులే అందానికి హరివిల్లే, ఎప్పుడు మరి పుడుతుందో, ఎక్కడ చిగురిస్తుందో, ప్రేమన్నది తీయని పులకింతావో, కమ్మని గిలిగింత, ఇరు మనసుల వారది ప్రేమంట, వయసన్నది లేదంట. ఏంటి భోజనం చేయలేదంట? కడుపు నిండిపోయింది, ఇప్పటిదాకా కళ్ళకింపుగా చూశానుగా. దాన్ని చూశానని ఎంత ధైర్యంగా చెప్తున్నారు, పూర్తిగా చూసారా? చూశాను. మీకో విషయం తెలుసా? మీరు చూస్తున్నారని నాకు తెలుసు. అలా చేయడానికి సిగ్గులేదా? ఇందులో తప్పే ఉంది. తప్పేముందా? ఏవే ఇప్పుడు నీకేంటే తక్కువ? ఎక్కువే. మీ వయసేంటి, ఆ వయసేంటి? ఓ మూల కూర్చుని కృష్ణారామ అనుకోక ఆ చూడాలెందుకో? ఆ రంగు హంగు స్టైల్ చూసి మత్తెక్కింది. నువ్వేం తక్కువ కాదులే,
చిన్న కూచిలాగా కొత్త కొత్తగా పూల పూల చీరలు వేసుకుంటున్నావు, ఆ చెత్త చెత్త సెంట్లో పూసుకుంటూ. ఈ రోజు నా పుట్టినరోజు, కొత్త కొత్త చీరలు కట్టుకుంటాను, పూసుకు తిరుగుతాను. పండగరాజు కూడా పాత మగడేనా? ఓ సుందరమూర్తి, అంతకేగా నీకు కావాల్సిన వాటి పార్టీకి పిలిపించుకున్నావు? మీరు రప్పించుకున్నారుగా కావాల్సిన పార్టీని. మాట మాట మాటకే మీరు మారుస్తున్నారు. నాకు అర్థమైపోయింది, నన్ను వెళ్ళి వాటిని చేసి మూల కూర్చోబెట్టాలనుకుంటున్నావు. నీ ఆటలు సాగనివ్వను. నీ ఆటలు నేను సాగను. నోరెత్తమంటే చంపేస్తావు. చంపండి చంపండి, బెదిరించి వదిలించుకోవాలని చూస్తున్నారా? నేనే అల్లాటప్పదాని కాదు. మూడు అంబాసర్లో బంగారం తెచ్చాను, రెండు ట్రాక్టర్ల సాయం తెచ్చాను, పెళ్లికి 1500 విస్తర్లు వేసి భోజనాలు పెట్టాను. అందులో 700 విస్తర్లు నువ్వే తినేసావుగా. అలాగని చెప్పి ఎగ్గొట్టాలని చూస్తున్నారా? ఎగ్గొట్టాలని కాదే, నిన్ను గెంటేయాలని చూస్తున్నా. వెండండి, చూస్తా వెండండి. మీరు పొండి, మీరు పొండి. పోతా సార్. ఎవరండి? నా పేరు చెత్త సత్తయ్య కరోడిపతి. ఈ లాగా నాకు మంచి పేరు. ఓ నమస్కారం, రండి. కాఫీ టీ ఏమైనా? వద్దు సార్, వెళ్ళి ముచ్చట మాట్లాడానికి వచ్చినప్పుడు కతికితే అతకదు అని మాయ చెప్పింది. అర్థం కాలేదు. నేను సంజాయిస్తా. నా బిడ్డే నీ కొడుకుని పెళ్లి చేసుకుందాము అనుకుంటుంది. ఏంటి ఏంటి? నువ్వాగు నువ్వాగు నువ్వాగు. ఇప్పుడు మా అబ్బాయిని మీ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అంతేనే? చూడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన్ని చాలా మంది పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కుదరదుగా. కానీ ఈడ పవన్ కళ్యాణ్ ఓకే అన్నాడు. మరి ఆలస్యం ఎందుకు? పెళ్లి చేసేయొచ్చుగా. నీకు సమజ్ కాలే, ఈడ పవన్ కళ్యాణ్ అంటే నీ కొడుకు. మా కొడుక? అవు, నీ కొడుకే. నా బిడ్డను ప్రేమించిండు, పెళ్లి చేసుకుంటాను ఒట్టు కూడా పెట్టిండు, మీకంటే అంగుటి కూడా తిరిగిండు. అంగుటి? ఓహో, అలాగా. బాగుంది బాగుంది. అప్పుడు నేను పక్కనే ఉన్నానుగా. లేలే, ఫారిన్ ఉన్నావు. బాగుంది బాగుంది. నేను అక్కడ ఎందుకున్నాను? మరి మీ పొరగాడు ఇటు ఉన్నాడు కదా. బాగుంది బాగుంది. తను బాగుంది బాగుంది కాబట్టి పెళ్లి చేసుకున్నా. అది కాదు, ఇది జరిగేటప్పుడు తను ఎక్కడుందని. ఇంకేముంటుందా ఫారిలా నీ పక్క పొంటి? ఆ టైంలోనే మీ పొరగాడు అంగోటి తొడిగిండు. చా, ఈ విషయం మా చెవులో వేయచ్చుగా. మరి ఎక్కడో ఫారిన్ ఉంటే మీ చెవులు ఎట్టకారమా? అరే బావతో మజాక్ చేయకపోతే ఇంకెవరు పని చేస్తారా? ఏం చెల్లెమ్మా, చూడండి అయిపోయింది అదో అయిపోయింది. వయసు ఉన్నారు, ముచ్చట కొట్టరు, ప్రేమించుకున్నారు, లొల్లి ఏకమనమే పెళ్లి చేయాలి అంటే సమస్య పరిష్కారం చేయాలి అంటున్నా. నీతో ఏంటా పరిష్కరించేది? అసలు నీతో ఏమేంట్రా చెత్త? ఇదిగో చూడు, మా అబ్బాయి నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. మరి నా బిడ్డకి అంగోటి దొరికింది కదా, అంగోటి ఉంగరాలేగా మార్చుకుంది, తాళి కట్టలేదుగా. అదేమన్నా ఆల్తూ పాల్తూ సంబంధం అనుకున్నావా? చెత్తతోని కోట్లు కమాయించినా? నేను కోట్లను చెత్తలో వేయగలను, బయలుదేరు. నా బిడ్డను చూస్తే ఎట్లా నువ్వు? ఏకదం చాంత్ కా తుకుడా. నిన్ను చూసాముగా, ఆవిడ అలా ఉంటుందో తెలుసునే. అంటే ఆమె కూడా ఇంట్లో మిస్ అవుతుంది. నా బ్యాక్గ్రౌండ్ నీకు ఎరకలే, గుచ్చు కలి కోసం కడుపులో ముట్టినా. ఏ, మీ నాన్న కోళ్ళు కోసేవాడా? గట్టెట్టిన అంటే దించే సమస్యనే లేదు. చా, అయితే ఇలాగే ట్యాంక్ బండి మీద నిలబడు, ఛత్రపతి శివాజీ అనుకుంటూ చిల్లరైనా వేస్తారు. ఎడబా, పోతా పోతా, మళ్ళీ వస్తా బిడ్డ. వచ్చినాక కూడా ఇట్లా అన్నావు అనుకో, ఎత్తిన కత్తితో వేసేస్తా. ఇదిగో. ఏంద్రా? నిన్ను కాదు బే, మా ఆవిడ్ని మన అబ్బాయి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. ఈ పని మొదలై చేయాలి. వెళ్ళమంటే ఎక్కడ నిలబడ్డావు? బొమ్మంటులే, టీకే టీకే. రేపు గదే నోట్తోని ఈ చెత్త సత్తయ్య కరోడిపోతుని కాలు గడగనికి పిలుస్తావు. అల్లుంది సో కట్ అవుట్. కట్ అవుట్? నాది కట్ అవు. గెట్ అవుట్. పోతామా? పోతే చెత్త ఏరుకుంటా కూకుండా. అమ్మ దగ్గర నుంచి ఎప్పుడు లెటర్ వచ్చినా పెళ్లి చేసుకోమనే కదా ఉంటుంది. చిరంజీవి సౌభాగ్యవతి అంజలిని దీవించి వ్రాయినది. మనం అనుకున్న శుభ గడియలో రాణి వచ్చాయి. జమీందారు గారి అబ్బాయి నిన్ను చేసుకుంటానని ఒంటి కాళ్ళ మీద నిలబడేసరికి నీకు జంటగా ఉంటాడని ఆయన్ని దొంగల బండి ఎక్కించారు. వావ్, ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. 14వ తారీఖు తెల్లవారేసరికి, అంటే రేపే, ఆయన హైదరాబాద్ వస్తాడు. అతని ఫోటో పంపుతున్నాను చూడు. హా, మేరీ జానేమన్. ఏదేమైనా అతనే కదా నీ కాబోయే భర్త. వాళ్ళు మనకెంత సాయం చేశారో గుర్తుంచుకొని గౌరవంగా మసులుకో. హా అమ్మయ్యా, నా ఉడ్బి నా పక్కనుంటే నాకెంత ధైర్యంగా ఉంటుందో. పైగా కొన్ని గుడ్లగూబల కళ్ళల్లో సూదులు గుచ్చుకుంటాయి కూడా.
చూడు నా కొత్త విలను. వాడే వీడు వీడే వాడు వాడే వీడు వీడే వాడు. అదేం చేస్తున్నాడనా? క్లీనింగ్ క్లీనింగ్ చెప్పు నా స్తంభాన్న. చూడండి కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది. ఏంటి పదం పదం రా, లాగుదాం. లాగితే మిమ్మల్ని పట్టుకుంటుంది, కర్రలతో కొట్టండి. సిటీలో పేడలో అడిగేస్తే కొడతారని తెలిస్తే పేడలో అడిగేసినందుకు కాదు, ఈ సిటీలో అడుగు పెట్టినందుకు కొట్టారు. నువ్వు అంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చావంట కదా, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి అమ్మాయి కూరలు కాదు. నీకు విషయం తెలుసా, ఇక్కడ గూండాల నాయకుడిని పీకల్లాగా ప్రేమించింది. గూండాల నాయకుడా? నీకు జబ్బర్ సింగ్ తెలుసా? అరేవో అబ్బా సాంబయ్య అంటాడు వాడేనా? ఆడు గబ్బర్ సింగ్, వీడు అంజలి లవర్ జబ్బర్ సింగ్. పీకల్ కోసం ఈ ఊరికే పెద్ద దాదా పచ్చినెత్తురు తాగే తోడేలు. వాడు ఆడమొగ చూడకుండా 40 మర్డర్లు 60 మానభంగాలు చేశాడు. ఆడమొగ చూడకుండానే చెప్పానుగా కిరాతకుడని. వాడు వార్నింగ్ ఇచ్చిన వాడికి మార్నింగ్ ఉండదు. రాజు అనే వాడేవాడ్రా ఇక్కడ మాటలు వచ్చేసాడు. రాజు ఎవరు, రాజు అనే ఐటమ్ ఎవరు? ఇక్కడ ఎవరు లేరన్నా. మా వాళ్ళు వాడిని చంపకుండా కాళ్ళు చేతులు విరగొట్టి వదిలేశారు. వాడి చావు నా చేతిలో రాసి పెట్టుంది. పాపం వదిలేయన్నా. ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ. ఎంత పెద్ద కత్తి అన్న, నన్ను చంపొద్దన్నా అన్న, నన్ను వదిలేయన్నా అన్న, నన్ను క్షమించన్నా. కత్తి ఎత్తేక కడుపులో దించడమే గాని కిందకి దించడం మా వంశంలోనే లేదు. ఏడుస్తున్నావు కాబట్టి లైట్ గా పొడిచి వదిలేస్తాను. వాడికి చెప్పండి, వాడు కనిపించాడంటే మర్డరే. ఇప్పటికి నేను 49 మర్డర్లు చేశా, వాడి తలకాయ తీసి 50 మర్డర్లు పూర్తి చేస్తా. వాడి కోసం నా మనుషులు సిటీ మొత్తం తిరుగుతున్నారు. ఇంద్ర, నరసింహనాయుడు ఆది కన్నా ఎక్కువ సుమోలు తిరుగుతున్నాయి. వాడు నా దగ్గర నుంచి తప్పించుకోలేడు. వస్తా. వీడెవడు? వీడు మా అన్న కొడుకు, ఆల్రెడీ చచ్చాడు, కొట్టిన అరవడు. ఓకే ఓకే, వాడెక్కడున్నా వదలను. నువ్వు వెళ్ళన్నా నేను పట్టిస్తాను. ఆ రాక్షసుడు పోయాలి. అయ్యో, నా కోసం మీరు ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. పర్వాలేదులేండి, పక్కవాడికి ప్రాణం కన్నా తక్కువ త్యాగం చేయలేను కదా. అయినా నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నేనే అబద్ధం చెప్పాను? నువ్వేమో 40 మర్డర్లు అన్నావు, ఆడేమో 49 మర్డర్లు అన్నాడు. అబద్ధమేగా! నువ్వు ఇలా మర్డర్లు లెక్క పెడతా ఉండు, వాళ్ళ లిస్ట్ లో నువ్వు చేరిపోతావు. ఇక్కడ స్టేషన్ ఎక్కడ? పోలీసులు కూడా ఆడి మనుషులే. రైల్వే స్టేషన్? మా ఊరు వెళ్ళిపోతా. ఏ నీకు మన పిచ్చా, ఇప్పుడే ఆడు చెప్పాడు కదా మీ ఊరు వరకు సుమోలు పెట్టానని. చావు తప్పదా? ఇదిగో నా మాట విని పేరు మార్చుకుని ఏదైనా నడుచులో దాక్కో, మా పని ఏక పంపించేస్తాం. మీ పని అవడం ఏంటి? నిన్ను కాపాడే పని. ఏంటయ్యా చెత్త? సత్యయ్యా, కరోడుపతి అల్లుడు వచ్చిందా? వచ్చింది నా కొడుకు, నీ అల్లుడు కాదు. అరే టీకే ఎట్లే అనుకున్నావు? ఒక్కసారి విను, నన్ను చూడగానే మావా మావా అని ఉరుక్కుంటూ వచ్చి అలయ బలయ చేస్తాడు. ఏంటి? కాగలించుకుంటాడు, అప్పుడు షాక్ అవుతావు బిడ్డ. అలాగా, దా చూద్దాం హలో ఎవడు షాక్ అవుతాడో చూద్దాం. బాబు అదేంటి, నేను షాక్ అవుతానంటే నువ్వు షాక్ అయ్యావు? ఈ పోరడు మీ మావయ్య. ఇతను నాకు మామ. చెప్పాను కదా ఈ చెత్త నీ మావయ్య అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, అదేంటో అడుగు. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? లే. పోనీ, చేసుకుంటానని ప్రమాణం చేశానా? లే, నేను చెప్పింది ఈ పోరడు కాదు. అవును, ఇక్కడ వచ్చే ముందు అన్ని టెస్టులు చేయించుకుని వచ్చావా? లేకపోతే ఏంటయ్యా, ఈడనాలుడు ఈడనాలుడు కళ్ళు తాగిన కోతులా గంతలేసావు, ఇప్పుడు ఈడవడు అంటున్నావు? ఈ పోరడు మీ కొడుకు. ఏమే ఈ విషయంలో నీకేమైనా డౌట్ ఉందా? నాకేనమైతే డౌట్? చిచి, ఇంత పెద్ద మీసాలు ఉన్న కొడుకు మనకెక్కడ ఉన్నాడే? అది కాదండి, కొడుగ్గా కాదు మనిషిగా డౌట్. నాయనా చెత్త సత్తయ్య, వీడు అక్షరాల మా కొడుకే. మాఫ్ చేశారు,
నా బిడ్డ ప్రేమించింది గీనని కాదు, అది నీ రెండో కొడుకుని. రెండో కొడుక లేకుంటే నీ పెద్ద కొడుకు. నాకున్నది ఒకే కొడుకు. సారు నువ్వు పెద్ద మనిషి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తావు ఓర్ని, అందుకని పెద్ద కొడుకు ఉండాలా? ఆ గడబడి ఆత్మించిన గా పోరగానికి పాత పాటలు అంటే ఇష్టము. అయితే సిటీ అంటే అసహ్యమా? సిటీ అంటే ఉల్టీ. అయ్యో సందేహం లేదు, ఈయన కొడుకే. పోని పకుందరా, పోని శివుడా, వినాయక చవితి రోజు పార్వతి కొడుకుని సరిగా పూజ చేయలేదేమో. సవితి కొడుకుని చేయాలంటే టైగర్ ఉంటుంది. ఇదిగో మాట్లాడు, సాక్ష్యాలు ఉన్నాయా? మీ పనుడు పాండు గాని పిలు. అరే పాండు, పాండు 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 లేడు. ఎడిపోయాడు వాళ్ళ నాన్నకు 100 ఏళ్ళు నిండాయి. అచ్చా 100 డేస్ ఫంక్షన్ పోయినాడు. ఒరే చెత్త, 100 ఏళ్ళు నిండాయంటే వాళ్ళ నాన్న చచ్చిపోయాడని అర్థం. లే సావలే, నిజం చెప్తాడని ఆయన నువ్వే చంపేసావు. చూడు నిప్పు దాయాలంటే చేయగలుగుతుంది, నిజం దాయాలంటే జిందగీయే కాలుతుంది. నువ్వు ఇలాగే మాట్లాడుతున్నా నాకు ఇంకెక్కడో కాలుతుంది. అమ్మా నాకు ఇప్పుడు ఎరుక అయింది, పెళ్లి క్యాన్సిల్ చేయనీకి నువ్వు ఐడియాలు ఇస్తున్నావు. లే నాకు ఇంకా ఎక్కువ మాట్లాడమంటే పరువు నష్ట దబా వేస్తా. ఓట్లు మాకేం కొత్త కాదు, మర్దలు చేసిన ఫ్యామిలీ లెక్కన నిజాలు చెత్త లేక మెత్తగుంటాయి, నిప్పు లేక గరం ఉంటాయి, కాలిపోతావు బిడ్డ. అయితే వెళ్ళవయ్యా, నువ్వేం చేస్తావో చేసుకో, ఇక్కడ ఎప్పుడు భయపడ్డు. వారందులా టైం ఇస్తున్నా, ఈ లోపల నీ పెద్ద కొడుకుతో నా బిడ్డకి పెళ్లి చేసినవా మంచిది, లేకుంటే నీ తల్లి మర్దర్ చేస్తా. వెళ్ళవయ్యా వెళ్ళవయ్యా. నువ్వెందుకు ఎడతావా? ఆడూరికే వాగుతాడు, నన్ను ఏం చేయలేడు. నేను అంతకే అడగటం లేదు, నాకు ఈ సవతి కుప్పట ఎంతో అని అయిపోయింది. నా బ్రతుకు బుగ్గిపల అయిపోయింది. అయ్యో భగవంతురా, ఇప్పుడు నాకేంటి దారి? అయ్యో డోంట్ వరీ మామ్, నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాలేదు. అవ్వడానికి కేవుతురా, అయిపోయింది, అంతా అయిపోయింది. మమ్మీ టెల్ మీ ఫస్ట్, నన్ను ఇక్కడ ఉండమంటావా లేదా నన్ను వెళ్ళిపోమంటావా? పో బాబు ముందు వెళ్ళిపో, ఇక్కడే ఉంటే మీ నాన్న తయారవుతావు. ఇంకా చాలు పద, మూటాముల్లా చదువుకుని మన ఊరికి వెళ్ళిపోదాం పద. ఓహో నేను వెళ్ళగానే రెండో దారి తెచ్చి ఇక్కడ సర్దేతావనా? ఓర్ని నీ మొగుడు మాట నమ్మకుండా ఊళ్ళో వాళ్ళు మాట నమ్ముతావా? ఇంతకు ముందు అయితే నమ్మేదాన్ని కాదు, ఇప్పుడు నమ్మకం తప్పడం లేదు. మీకు మీ తాతయ్య గారు పోలికలు వచ్చాయి, ఆయనలాగే మీరు కూడా పెళ్లికి ముందు పట్టణం వచ్చి రాష్ట్రీయులు సాగించారు. ఇప్పుడు నాకు తెలిసిపోయిందని ఇక్కడి నుంచి వెళ్తా ఉంటుంటారు. మీ బండారం బయటపట్టి గానీ నేను ఇక్కడి నుంచి కదా. దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు, నేను చూస్తూనే ఉన్నాను. ఈ దారుణాలు చూస్తూ బతుకున్నాడు అమృతా. నీ చచ్చిపోతాను 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 చచ్చిపోతాను. అయ్యో ఏమయ్యా దేవుడా, అదే చచ్చిపోతానంటుంది, కొంచెం హెల్ప్ చేయవా? తారరీరిరా తారారీరిరా తారే రారే రా తారారే రారే రా తారే రారే రారే రారే. తారే రారే 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 రా తారే రారే 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 రా సెలైన్ బాటిల్ ఖాళీగా ఉంది, దీన్ని ఎందుకు వదలటో? ఏంటండి ఇది, నా నోట్లో పెట్టారండి? సెలైన్ పెట్టుంటే పేషెంట్ అనుకున్నాను సార్. మంచోళ్ళేనండి, బెడ్ ఖాళీ ఉందని పడుకున్నాను, సెలైన్ ఖాళీ ఉందని పెట్టుకున్నాను, అంత మాత్రం పేషెంట్ అయిపోతానండి. పేషెంట్ ఆవిడ? ఆవిడ సెలైన్ మీరు పెట్టుకున్నారేంటి సార్? ఆవిడ గోపిక లేదని నేను పెట్టుకున్నానండి. ఆవిడ గోపిక లేదని మీరు ఇంజెక్షన్ చేయించుకుంటారా? ఓ చేంజ్ చేసుకుంటాను, బ్యాబర్స్ వస్తే నాకేంటి? అయితే అటువైపు వెళ్ళండి, పశువుల ఆసుపత్రి అటువైపే ఉంది. ఆవిడ స్పృహస్తున్నట్టుంది, వాళ్ళ ఆయన బయట ఉన్నాడు, వెళ్ళి పిలవండి. ఇగో ఇగో తీసుకెళ్ళండి. ఏం పర్వాలేదమ్మా, తలకి కాళ్ళకి కొంచెం దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయాం అంతే, డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేశారు, ఏం పర్వాలేదన్నారు. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు, మీరు నా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. నేను రాగానే ఫ్రూట్ తీసుకున్నానమ్మా, నీ గురించి రిస్క్ తీసుకుంది మీ ఆయన. చూడమ్మా రాత్రంతా కునుకు లేకుండా నీ పక్కనే కూర్చొని ఆయన సేవ చేశాడు, నిజంగా అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం అమ్మా. ఒకవేళ నువ్వేమైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఆయనకి చెప్పమ్మా. నేను వస్తానమ్మా, ఇది నాటవలేనమ్మా.
నేను ఉంటాను బాబు. మంచిది. సారీ అంజలి, దీనికి అంతటికీ కారణం నేనే, నన్ను క్షమించు. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పదం. సార్ అంతా చెక్ చేశాను సార్, పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఇప్పుడు నువ్వు కొత్త సిస్టమ్ పంపిన తర్వాత సిస్టమ్ లో ప్రాబ్లం వచ్చింది, వచ్చి రిపేర్ చేయమని ఫోన్ చేశానా? లేదు సార్. లేదు కదా. లేదండి. రిపేర్ చేయమని నిన్న రాత్రి నీ కలలో వచ్చి చెప్పానా? లేదండి. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏదో ఒకసారి చూద్దామని అనుకున్నా. అంటే అంత చూడకుండా ఉండలేకపోతున్నావు? అలవాటు పడ్డాను కదండి. దేనికి? రిపేర్ చేయడానికి. ఇదిగో బాబు, మా సిస్టమ్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే ఫోన్ చేసి పిలిపించుకుంటాం. మీరు ఇలా అనవసరంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. రండి 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 రండి. ఓకే సార్. అదేంటి అటు ఇటు చూస్తున్నావు? అంజలి కోసం. అంజలి లేదా సార్? తల్లి వయసు ఉన్న దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నారంటే వ్యవహారం చాలా దూరం వచ్చింది. అంజలి అంటూ అంత చనువుగా పిలుస్తున్నావంటే మీరిద్దరు బాగా క్లోజ్ అయ్యారన్నమాట. మా ఇద్దరు టేస్ట్లు బాగా కలిసాయి. అంటే ఎక్కడ మీరిద్దరు షాప్ లో కలుసుకుంటూ ఉంటారా? అవును సార్, షాప్ లో కాదు సార్, బయట బయట కలుస్తూ ఉంటాం. ఈ కుర్ర రోమియో ముసలి జూలియట్ నా కళ్ళు కప్పి తిరుగుతున్నారు, అందుకే సంక్రాంతి ఎద్దుల తయారై వెళ్తోంది. అవును, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటుంటారు? ఏం మాట్లాడుకుంటామండి, గంటల తరబడి మీ గురించి చెప్తుంది. చా, నా గురించి మాట్లాడడానికి మ్యాటర్ ఏముంది? మ్యాటర్ ఏమి లేదనే చెప్పింది. మీరు మిస్టర్ క్లీన్ అని కూడా చెప్పింది. అంటే అంత క్లీన్ అయిపోయానన్నమాట. ఏమయ్యా అట గంటలు గంటలు ఎలా మాట్లాడుకుంటారయ్యా? నాకు అసలు ఒక గంట మాట్లాడితే బోర్ కొడుతుంది. మీకు పాత నా కొత్త కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదండి. అంజలి ఒకసారి పిలుస్తారా? అంజలి లేదు. లేదా? ఇదిగోండి, మీరు బయలుదేరండి బయలుదేరండి. రండి రండి. ఇంకా ఆగారేంటి సార్? ఆ పెయింటింగ్ ఏషియన్ పెయింట్? అది కాదు సార్, దాని మీద ఉన్న పెయింటింగ్. ఎవరేశారు? మా మేస్త్రి వేశాడు. మీరు వెళ్ళొచ్చయ్యా. సార్ కొంచెం మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు లేవు, అన్ని తాగేశాను. స్నానానికి కూడా లేవు. ఏం చేయాలో తెలియక టీ పెట్టుకుంటున్నా. టీతో స్నానం చేస్తారా? అలంటూ పోసుకుంటా దారట్టు. రండి, మీరు వెళ్ళొచ్చు. సార్ రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. ఎందుకు? రిపేరు. ఏమయ్యా రిపేర్ చేయడానికి మీ దగ్గర ఇంకో ప్లేయర్ లేదా? నా దగ్గర ఉంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు కదండి. అందుకని నా ఇంటి మీద పడతావా? ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. అంజలి మదర్ ఉంటే ఆవిడ బొట్టలో పెట్టి అంజలిని కలుసుకోవచ్చు. సార్ మళ్ళా ఏంటి? మన మిస్సెస్ ఉన్నారా? మనది కాదు, నా వైఫ్. మనది జాయింట్ అకౌంట్ కాదే. సార్ నా ఉద్దేశం. నాకు బాగా తెలుసు, విషయం ఏంటో నాకు చెప్పు. నేను తన కోసం వచ్చానని తను అడిగానని చెప్తారా? నేనే చెప్పాలా? కుదిరితే షాప్ కూడా రమ్మనండి. నన్నే షాప్ పంపించమంటావా? అవును సార్, రావడం కొంచెం ఆలస్యమైనా మర్చిపోకుండా చెప్పండి. చా, నేను చచ్చే వరకు మర్చిపో. థాంక్యూ సార్. మీరు వెళ్ళొచ్చు. వస్తానండి సార్. చెప్తా చెప్తా చెప్తా. వెల్కమ్ లాడ్, పేరు బాగానే ఉంది. సార్ నాకు అర్జెంటుగా ఇల్లు కావాలి, చిచ్చి రూమ్ కావాలి. మీరు మాట్లాడేంటి? ఏదైనా పర్లేదండి, ఎగుమతి దిగుమతి మొత్తం అక్కడే అయిపోవాలి. మన రూమ్లోకి వెళ్తే బయటకు రాకూడదు. పేరు రాజా, చిచ్చి జాన్ ఖాన్. జాన్ ఖానా? అదేం పేరు? నువ్వు నోర్మయ్యా. ఇదిగా కొన్ని, మీ నాన్నగారి పేరు ఏంటి? సయ్యద్ కృష్ణ. సయ్యద్ కృష్ణ. మరి మీ అమ్మగారి పేరు? మేరీ బేగం. ఓయ్ నువ్వు అసలు మనిషివా? ఇండియా పాకిస్తాన్ బార్డర్ వా? ఒరే నీకు అనవసరం, ఇంకొక మాట మాట్లాడితే నీ ముక్కు కరికేస్తా. ఓకే ఓకే, అడ్వాన్స్ తీసుకోండి సార్. అయ్ బాబాయ్, అర్జెంట్గా రూమ్ ఇయ్యండి సార్, ప్లీజ్ సార్. కప్పులో కప్పులు ఎక్కడ? నేహ మొత్తం ముక్కలే. మీరే కదా పగల కొట్టింది. ఇప్పుడు ఏమంటారన్న? నన్ను అతికిచ్చిమంటావా? ఇలా కాదు, పగల కొట్టినందుకు డబ్బులు. నాకేం డబ్బులు అవసరం లేదు, నువ్వే ఉంచేసుకో. ఈడవిడ అమ్మయ్యా గొడుగు మర్చిపోయాడు. అమ్మో నా గొడుగు, గొడుగురే. ఇగో నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవరు చెప్పదు? అతను మూగాయన, అతడు చెప్తాడు. అయితే హ్యాపీ నా డబ్బులు మధ్య నా జీతం కోసం. నువ్వు గనక రాకపోయింటే ఈ సిటీలో అడుగు పెట్టకుండా హాయిగా ఉండేవాళ్ళవరు అక్కడ.
ఈ సిటీ వాళ్ళకి పెడకాలం పెడబుద్ధులని నాకు బాగా తెలుసు. తెలిసి తెలిసి వస్తున్నా వస్తున్నా, దీని కూడా అలసైపోయాను. ఎప్పుడు చూసినా కొయ్యో మర్రో అంటుంది. హలో సుకుమార్ మాట్లాడుతున్నాను. నువ్వా? అవును సార్. అంజలి ఉందా? లేదు, కళాంజలి దగ్గర ఎవరో కిడ్నాప్ చేసేసారు, మాయమైపోయింది. ప్లీజ్ సార్, తనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. రే, ఏం ట్రై ఇవ్వడం బోకడా? ఊరుకుంటుంటే ఏసాలు వేస్తున్నావా? నేను ఇవ్వనయ్యా. ఏం చేస్తావు ఏం చేస్తావు? నేను ఇవ్వను. ఆ ఫోన్ ఇటువరా, నేను మాట్లాడతాను. రే డబుల్ బాజీ వేదవా, నువ్వు మనిషి పుట్టావా గారికి పుట్టావరా? ఇలా ఊళ్ళో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ మీద పడమని నీ బాబు నిన్ను కని వదిలేసాట? అసలు నిన్ను కాదురా, నీ బాబు అనాలి. వాడక దీచుడు, బ్రోకర్, లోకర్. సమయానికి తిట్టుకుంటూ గుర్తురావట్లేదు. రే, నువ్వు అన్నది తింటున్నావా కడి తింటున్నావా? నీకు నీ బాబుకి బొమ్మ లేకపోతున్నాయి. ఇంకోసారి ఇంటి వైపు కన్నెత్తి చూసినా, ఫోన్ చేసి మాట్లాడినా నిన్ను నిలువున కోస్తా. నిన్నే కాదు నీ బాబుని కూడా కోసి కారం పెడతా. పెట్టారా ఫోన్? వీడిని ఊరికే వదలకూడదురా, కాలు చేతులు వెనక్కొట్టాలి. అంతోటికి ఇప్పుడు నాకు, ఇంతకు ముందైతే మోర్చేతో కొబ్బరికాయలు కొట్టేవాడిని. మనం ఎందుకు కొడతాను రా? దానికంటూ మనుషులు ఉన్నారు, వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి వాడిని చూపిస్తే చాలు, కాళ్ళ చేతులు విరిచేస్తా. ముందు వాడు కాలు తీయాలా కథం చేయాలా చెప్పు. అంత ఘోరాలు వద్దు. వాడు మళ్ళీ మా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా ఘాటుకు ఒక వార్నింగ్ చదివించాలు. అంతేనా? కాలు తీసేనా? అయ్యో వద్దు వద్దు, పోనీ చేయి తీసేస్తా. అయ్యో చెయ్యి కాళ్ళు లేకపోతే మరి చూడడానికి బాగోదు. మీకు అంత జిల్లగా ఉంటే ఆ చెప్ప మీద ఒక దెబ్బ కొట్టదు. ఈ మాత్రం దానికి మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరే కొట్టొచ్చుగా. నేను కొడితే వాడు తిరిగి నన్ను కొడతాడుగా, అందుకే నేను పెట్టాను. అదిగో 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 వస్తున్నాడు వస్తున్నాడు. రండ్రా. నీ లెవెల్ ఏంటో మర్చిపోయి సుందరమూర్తి ఫ్యామిలీతో పెట్టుకుంటావరా సాలే? ఎగరేసి ఎరగదీస్తా, నరికేస్తా, కొడికేస్తా. ఏంట్రా ఏంట్రా లుక్? లే హలో, రెచ్చగొట్టి మరీ కొట్టించుకున్నావు కదరా. లే, వీడికి దిమ్మ తిరిగింది. సీరియస్ ఏం లేదు, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. మిస్టర్, ఇక్కడ ఫోన్ చేయకూడదు, ఇది పబ్లిక్ కోసం కాదు, ఓన్లీ ఫర్ స్టాఫ్. ప్రతి వాడు రావటం నొక్కటం మాట్లాడటం అలవాటైపోయింది. ఛీ, హలో సుకుమార్, నేను అంజలిని. అంజలి ఎక్కడ ఉన్నావు? నీతో మాట్లాడాలని ఎంత ట్రై చేశానో తెలుసా? ఏమైపోయావు? నేను ఇప్పుడే అర్జెంటుగా నేను కలవాలి. అమ్మో కుదరదు, నేనిప్పుడు మా అమ్మ నాన్నలతో షాపింగ్ వచ్చాను, వాళ్ళకి తెలియకుండా మీకు ఫోన్ చేస్తున్నాను. అంజలి, అసలు ఈ దొంగటి ఎంతకాలం? 5 రోజుల తర్వాత నీ గొంతు వింటున్నాను. ఈ 5 రోజులు నేను ఎంత టెన్షన్ పడ్డాను నీకేం తెలుసు? ఈ రోజు గానీ ఫోన్ రాకపోతే చిన్నగా మీ ఇంటికి వచ్చేసేవాడిని. వద్దు, అంత పని మాత్రం చేయొద్దు. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే ఏమైనా ఉందా? ఆల్రెడీ మీ నాన్నకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అవును, నన్ను కొట్టడానికి ఆకురవడీని కూడా పంపించాడు. మై గాడ్, కంగారు పడకు, నా ఒంటి మీద చేసే దమ్మె ఎవడుకుంది? అసలు మీ నాన్న నేనంటే మండిపడుతున్నాడు. మొన్న మీ ఇంటికి ఫోన్ చేశాను. ఇంటికి ఫోన్ చేశారా? మీ నాన్న ఇష్టం వచ్చినట్టు ఎగిరాడు, అంతేకాదు ఎవడో పక్కన ఉన్న పావలా గారితో కూడా తిట్టించాడు. ఓ సారీ సుకుమార్, అనవసరంగా మీరు తిట్లు తిన్నారు. ఓకే అంజలి, మీ నాన్న అంటే ఓకే, కానీ ఎవడో గొట్టం గారితో తిట్టించాడు, అది బాధగా ఉంది. సారీ సుకుమార్, ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయకండి ప్లీజ్. మరి నిన్ను కాంటాక్ట్ చేయాలంటే? మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, రాసుకోండి. 2355 3268 3268. ఓకే. మా ఫ్రెండ్ పేరు ప్రియా, ఏదైనా అర్జెంట్ మ్యాటర్ అయితే తనకి ఫోన్ చేయండి. ఎప్పుడూ అర్జెంట్ కాదు, ఇప్పుడే అర్జెంట్. ఇక నేను ఈ విషయం దాయదలుచుకోలేదు. ఏంటది అంజలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అది చెప్పదలుచుకుంది ఏదో డైరెక్ట్ గా చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు బాగా తెలుసు, కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే వినాలని ఎంతో ఆశగా ఉంది. నువ్వు ఓకే అని ఒక్క మాట చెప్పు చాలు, మీ డాడీయే కాదు ఈ వరల్డ్ అడ్డొచ్చినా ఫేస్ చేయగలను. అది అది సిగ్గుపడు అంజలి, ఐ లవ్ యూ అని ఒకసారి చెప్పు. నీకు ఇష్టం లేకపోతే నేను ఎప్పుడు ఫోన్ చేయను. ఏంటంజలి మాట్లాడు, మీ నాన్నగానే అక్కడ ఉన్నాడా? అవును అవును. అయితే ఓ పని చేయి, నీకు ఇష్టమైతే సైలెంట్గా ఫోన్ కట్ చేయి, అదే ఐ లవ్ యూ చెప్పినట్టు అనుకుంటాను. సుకుమార్, అది మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇది స్టాఫ్ ఫోన్ అని ప్రాణాలు తోడేస్తున్నారు. యస్, థ్యాంక్ యూ అంజలి. Thank you.
పోవనంట గలు గలంటూ మొగుతుంటా అందాల రాజులక నిరాక కోసం రేగంత వెచి ఉంటా కాటుక కన్ను కోలు చాలు చాలింక బిడియాలు అడ్డాకి మూడు ముళ్ళు నీకు నా ప్రేమ పనకాలు మిన్నంతు గోదారి పర్వళ్ళలాగా పొంగేను నాయుడు నా ఇంటి పేరేక మరేటి వేలే అవుతాను నీ తోడు ఇంకెందుకు సందేహం అవుతాముగా శతమానం చూడండి డ్రైవర్ వచ్చారు. నమస్కారం అండి వెహికల్ గారు, ఇప్పుడే వచ్చారా? కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? వాడలు ఎక్కడా? నువ్వు మర్యాద చేస్తున్నావా, మజాక్ చేస్తున్నావా? మొదలు చెప్పు, నీకు రెండో కొడుకు ఉన్నాడని ఒప్పుకుంటున్నావా లేదా? నువ్వు వచ్చినప్పుడల్లా రెండో కొడుకు ఎక్కడ, రెండో కొడుకు ఎక్కడ అంటుంటే ఉన్నాడేమో అనిపిస్తోంది. అనిపించడం అంటే లేడా? లేడు గాక లేడు. టీకే ఎట్లా అనుకున్నావు? మరి నా బిడ్డకి అంగోటి ఎవరు దొరికిండు? నీ అల్లుడు. ఆడే నీ కొడుకు. నా మాట నమ్మవా? అమ్మా కొంచెం కూడా నమ్మవా? బుడ్డ పైసంతా కూడా నమ్మ. అయితే వినరా, వాడు నా కొడుకే, వాడు నీ కూతురు వేలికి ఉంగరం తొడిగాడు, పెళ్లి చేసుకుంటారని చేతిలో చేయబేసి ప్రమాణం చేశాడు. ఇప్పుడు వచ్చిన బిడ్డ లైన్లకి. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదే, అందుకే వాడిని మూట కట్టి ఎక్కడో దాచేశాను. ఎక్కడ దాచానో మర్చిపోయాను, గుర్తొస్తే తిరిగి చెప్తాను. చాలా ఇంకా నాకు తెలియని నిజాలు చెప్పాలా? ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు చూపిస్తా బిడ్డ చెత్త సత్తే కరోడిపతి దమ్మేందో. చెరి డబల్ ఫ్యామిలీ పోతలకే పోతా పోతా. పోయి నీ కొడుకు ఎవరున్నాడో దేవులాడు పట్టుకొని అని కాళ్ళు చేతులు ఎడగొట్టి రోడ్ల మీద అడగదినట్టు చేస్తా పాపా. నన్నే బేజత్ చేస్తావు లే. టీకే ఏమండి నీదేంటే? మీరేం బాధపడకండి, నేనేం ఫీల్ అవ్వను, కానీ మీ రెండో కొడుకుని ఒక్కసారి చూపిస్తారా? అయ్యో సుందరమూర్తి, సుందరమూర్తి, ఆ వెల్ విలేజ్ వదిలేసి హెల్ సిటీకి వచ్చావు కదరా. ఈ పాటికే వాళ్ళకి పార్ట్ మీద ఎక్కి పాలు పళ్ళు మెక్కాల్సిన ఉండి ఇలా నందులు మంచి మీద పడి దొల్లుతున్నాను కదరా. అప్పరా ఎవరు? తలుపు తీరా బాబు, మారు పేరు మర్చిపోయినట్టున్నావు. నేను పాండుని. పాండా? నేను పాండా. ఏంటయ్యా ఇది? నాకు మందు కొట్టడం తప్ప కొబ్బరికాయ కొట్టడం కూడా బద్ధకం. నువ్వు ఇక్కడ మారు పేరు ఇచ్చేసరికి తలుపులన్నీ కొట్టి కొట్టి నా చేతులు డప్పైపోయినాయి. నాకు డప్పైపోయింది. ఆ సుందరమూర్తి నా రోజు వెళ్ళిపోతాను చెప్పావు, అది ఇక్కడ సెటిల్ అయిపోయాడు. నేను ఎప్పుడు లండన్ నుంచి రావాలి, నా పెళ్లి ఎప్పుడు జరగాలి? అన్ని పెళ్లి చేయడం తా, నీకోసం తవ్వకాలు ప్రారంభించాడు. తవ్వకాల్లో దొరకడానికి నేనేమైనా ఔరంగజేబు అంటలేరనా? ఆ తవ్వేది నిన్ను పాతి పెట్టడానికి. ఆ చెత్త సత్తేగాడు మా అయ్యగారి దగ్గర నీ కాలు చేయు తీసేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మా నాన్న ఒప్పుకున్నాడా? మీ నాన్న ఎవరు? సుందరమూర్తి. సుందరమూర్తి మీ నాన్న ఏంటి? హ్యాపీ చెక్కిందా? టెన్షన్. అయ్యా అయితే ఈ పెళ్లి ఇక క్యాన్సిల్ అయిపోయినా? ఏదో ఒకటి చెయ్యాలి. ఊపు, బాగా ఊపు, ఎందుకంటే తర్వాత ఊపడానికి లగ్గ ఉండదు కదా. ఉన్నాయి బాబు, టెన్షన్ పెట్టకు. పెళ్లి కాకపోతే కదా కాల్ తీసేది, అదే పెళ్లి అయితే కాల్ తీయలేడుగా. పెళ్లి ఎలాగా ఉంది? ఎలా ఉంది అంటే నేను ఉత్తరం రాసిస్తాను, అది తీసుకెళ్లి చచ్చతే కూతురికిచ్చి రేపే గుళ్ళో పెళ్లి. నేను ఒక ఐడియా ఇస్తాను. ఏంటిది? లెటర్ నేను అమ్మాయికి ఇస్తాను, నువ్వు నాకు మందుకో అందిస్తావు. ఇక్కడ పని పాట లేకుండా రూమ్ కదలకుండా ఆడన్నా ఉంటున్నాడా? నన్ను చెత్త సత్తయ్యన్న పంపాడు చెప్పా. తెలీదా? చంపేస్తా. సర్వర్ను అడగాల. గురుగారు నన్ను అడగండి, మీకేం కావాలా? రై
మీ లాడ్జ్ రూమ్ లో 24 గంటలు తొంగుంటున్నాడు ఆడ ఉన్నాడా? 24 గంటలు రూమ్ లోనా? రూమ్ నంబర్ 6 లో బ్యావర్స్ గడు ఉన్నాడు. ఓహో, బిల్లు చూడకమ్మా, బిల్లు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది. ఏదేమైనా తప్పదు కదా బాబాయ్ గారు. అరే బిల్ కట్టేశారే, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ అప్పు మీకు ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు. పొరపడుతున్నావు అమ్మా, బిల్లు కట్టింది నేను కాదు మీ ఆయన. 10 రూపాయలు ఒడ్డుకు తెచ్చి మరీ కట్టాడు. ఏమైనా భార్య మీద ఇంత మమకారం చూపించే భర్తను మొట్టమొదటిసారి చూస్తున్నాను. అంజలి టాక్సీ రెడీ. ఈడొచ్చేస్తున్నాడేటి. పగలగాడు లోపల ఉన్నాడు. అదే పెళ్లి చేసుకుంటాను మాటించి ఆడబొట్టం లేక లోపల దాక్కుంటావురా బయటిరాని తల్లి. చెత్త సత్తయ్య కరోడు పోతుతోని దోస్తాన్ని చేస్తే ప్రాణాలు ఇస్తా, దుష్మని చేస్తే ప్రాణాలు తీస్తా నీ తల్లి. నీ బొక్కాయి చూర చేసి కుక్కరకి పెడతా రారా. సార్ నన్ను చెప్పించండి సార్, నన్ను చెప్పించండి సార్, ఇంకెప్పుడు ఇలా చేయను సార్, నన్ను చెప్పించండి సార్, చూపించండి. మర్యాదతో దర్వాజ తీస్తావా, పడగొట్టుకొని లోపల రావాలా? అరే నువ్వు దాచుకుంటే నాకు తెలియదు అనుకున్నావురా, నాతో అన్నే ఉషారు చూపిస్తున్నావు. అవే మర్యాదతో నువ్వు వస్తావా అని అందమంటావా? ఇది కరెక్ట్ ఇలా దాదా గారి పరిచులే. అరే నువ్వు బయటకు వస్తే కాలు తీస్తా, వద్దురా నీ దండ పెడతా. నేను లోపలికి వచ్చిన అంటే తల తీస్తా. అబ్బా వద్దురా నీ కాలు బొక్కుతా. కాళ్ళైతే రెండు ఉంటాయి, తల అయితే ఒకటే ఉంటది కొడుక. ఏమండి రౌడీ గారు, మీ మీద ఉంటా అమ్మాయిని పెళ్లి చేసుకోను, పెళ్లిపోండి. పెళ్లి ఎప్పుడో తెలియదు గానీ నీ సావు మాత్రం పక్క ఇప్పుడే. నా మీసాల కురే సంత కొడుక. అరే చూస్తారేంటి లోపల పోయి సంపుడు సంపుంట్రా. అరే తర్వాత వెళ్ళగొట్టుంట్రా, కొట్టుండ్రి. ఈడేవాడరా? నేను అంజలి చేసుకోండి సార్. చూపే నువ్వు అంజలిని చేసుకో, సావిత్రమని చేసుకో, నాకేంద్రా అసలు ఓడేడి బే. రండ్రా ఎత్తుకుదాము. ప్రతి ఒక్కడు వచ్చి గుళ్ళో గట్టరు వాయించినట్టు వాయించి వాయించి వెళ్తున్నారు కదరా, పెళ్లి చేసుకొని చెప్పినా కొడుతున్నారేట్రా, కొట్టండ్రా. అసలు దాదా గడు చింకేతో కొడుతున్నా ఏంటో. అంజలి, ఎప్పటి నుంచో నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? మీరంతా అనుకుంటున్నట్లు నేను సింగర్ని మాత్రమే కాదు, ఓ కోటీశ్వరుడికి ఒక్కగానొక్క కొడుకుని. నా చదువైక మా ఫాదర్ ఫ్యాక్టరీ చూసుకోమన్నారు. నాకేమో సింగర్ అవ్వాలని కోరిక, మా వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. దెన్ నేను ఇల్లు వదిలేసి వచ్చేసాను. తర్వాత నిన్ను మీట్ అయ్యాను. ఆ తర్వాత నీకు తెలుసు కదా ఇదంతా. నాకెందుకు చెప్తున్నారు? ఇష్టపడే వాళ్ళ దగ్గర నిజం దాచకూడదని అంటారు కదా. యు మీన్ ఇంతవరకు మనం ఆడిన ఈ మొగుడు పెళ్ళాల నాటకాన్ని నిజం చేద్దామా అని అడుగుతున్నాను. నగరంలో ఒక ఉన్మాది, ఒక శాడిస్ట్ అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని లాడ్జెస్ కి తీసుకెళ్లి ఫ్యాన్ కు వేసి చంపేస్తున్నాడు. చెక్ ఆల్ ది హోటల్స్ అండ్ లాడ్జెస్, ఓవర్. థ్యాంక్ యూ, ఓవర్. నువ్వు అయిపోయావు రే. ఓ వెల్కమ్ లాడ్జ్, వెల్కమ్ లాడ్జ్ అంటాయా? మన చెక్కింగ్ ఈ లాడ్జ్తోనే మొదలు పెడదాం. మిస్టర్ రేపులు చేసి మర్డర్లు చేసే భయంకరమైన క్రిమినల్ లాడ్జ్ లో దాక్కున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకెవరి మీద అనుమానంగా ఉందా? ఏంట్రా నువ్వా? నేనా?
ఆయన మోగాయనండి బాబు. మోగవాడా? మరి అమ్మాట ఆయన చెప్పొచ్చు కదా. ఓహో మోగవాడు మాట్లాడలేడు కదా. అయితే నువ్వెరవు అడుగుతున్నానరా నిన్ను. పోలీసులు లాఠీ తొడుగుతారా? లాఠీ తొడుగుతారా? లాఠీ తొడుగుతారా? రేపిస్ట్ రూమ్ నెంబర్ 6 లో ఉన్నాడండి బాబా. రూమ్ నెంబర్ 6 లో అయితే వాడు ఫిక్స్ అయిపోయినట్టే. ఇదేనండి రూమ్ నెంబర్ 6. అబ్బా నాకే చెప్తావరా? రా బయటికి. అమ్మో చెప్పర్ సింగ్ గారు వచ్చినట్టున్నారు. ఎవరా లోపలా? ఎవరు లేరండి. ఎవరు లేరండి సార్, వెళ్ళిపోదామా? ఎవరు లేకపోతే మాట్లాడింది ఎవర్రా? అబ్బా నన్ను కొట్టబోతారేటండి. రేయ్ నేను కొట్టదలుచుకుంటే నాకు వాడు వీడని డిఫరెన్స్ ఉండదు. రేయ్ రా బయటికి. నన్ను వదిలేయండి సార్, నాకే అమ్మాయి వద్దు. నీకు అమ్మాయిలు సప్లై చేయడం కోసం వచ్చారా నేను? లేదండి. రేయ్ బయట రా మహారాజా. రా నాను. ఏమంటున్నావు? ఫ్యాను ఫ్యాను అంటున్నాడా? ఫ్యాను ఫ్యాన్ అంటున్నాడా? నా గెలపట్లేదు. రేయ్ ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని ఫ్యాను కూరేస్తావురా? అలాంటిదేమి లేదండి. ఏం లేదా? మరి ప్రేమ పెళ్లి అంటున్నావుట? అమ్మ తోడు ఇంకోసారి ప్రేమ పెళ్లి అంటే మీరు చంపేయండి సార్, మీరు నన్ను వదిలేస్తే మా ఊరు వెళ్ళిపోతానండి. ఎట్లా మీ ఊరు? రేయ్ వాళ్ళు ఊరు వెళ్ళిపోతానంటారా? ఇక మనకు వాడితో ఏం పనుంది? వస్తావురా మేము. అలాగే సార్. అబ్బా అమ్మయ్యా పీడ విరగడైంది. ఎవరిది పోలీసులు పీడ? వాళ్ళు పోలీసులు కాదు, ఆ దాదాగారి మనుషులు. పోలీసులు పోలీసులు పీడ పీడాడరా. రే నా చేతి రోజు కింద వేడిపోతారు ఇంకా. అంతే అమ్మో 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 చెరుకు తీసుకుపోయే లోపల 10 సార్లు ఖర్చేలా ఉన్నాడు. సందేహం లేదు వీడే ఆ రేపిస్ట్ పిచ్చెక్కి ఈ పనులన్నీ చేస్తున్నాడు. పిచ్చి ఆసుపత్రి స్టాఫ్ వచ్చి ఇంజక్షన్ చేస్తారు కానీ వీడు కంట్రోల్ అయ్యలేదు. నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను, అప్పటిదాకా నువ్వు వీడి జాగ్రత్త చూస్తాను. ఓకే అబ్బా మళ్ళీ కొడతారేటండి. జాగ్రత్త కోసం లేరా? రండి రండి. వీడు జాగ్రత్త మండిపోను. అది పరిస్థితి, ఏం చేస్తావో చెయ్యి. ఏంటి ఇంట్లోంచి వెళ్ళిపోతావా? అవును అది కాదే, నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే పాపం మీ నాన్న డబ్బు లేని గోపిని తన ప్రాణం పోయిన అల్లుడుగా ఒప్పుకోడు. అందుకే ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్. ఓ సెక్యూరిటీ పెట్టాడా? కొడతానే నిలువున పాతేస్తా, నిన్ను చంపి నేను చేస్తే నాకు మనశ్శాంతి ఉండదు. చంపండి చంపండి అంజలి. నువ్వు ఊరుకో, దాంతో పాటు నువ్వు అరిస్తే ఎలా? ఏమిటో ఈ ఆవేశం చూసా? వాళ్ళు ఎవరుకుంటారు? మన పరువు బజార్ పడుతుంది. ఆరు ఉంటే కదా బజార్ పడ్డానికి. ఇదిగో దీని ప్రియుడు లేచిపోతామని రాసిన లెటరు. అబద్ధం, అంత అబద్ధం. చంపేస్తా. పెళ్లికి ముందు తన పేరు అంజలి అంటే ఏదో రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలిలా పవిత్రంగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇది మరీ మండరత్నం గీతాంజలిలా లేచిపోదాం వస్తావా అని ఎగేసుకెళ్తుంది. నేనే ఎగేసుకెళ్ళడం లేదు. అలాగా అయితే ఈ లెటర్ ఏంటే? ఇదిగో చూడరా, నా ప్రేయసికి అంజలికి ప్రేమాక్షరాల లేఖాంజలి. ఏనాడైతే నిన్ను మీ ఇంట్లో చూశానో ఆనాడే నిన్ను నా ఇంటి దానిగా డిసైడ్ అయ్యా. ఏంటమ్మా ఇది? ఏనాడైతే నీ ముసలోడు నేనంట్రా. ఏనాడైతే నీ ముసలోడు పక్కనున్నాడని పైకి చెప్పలేక మౌనంగా నా ప్రేమను అంగీకరించావో ఆ రోజే నువ్వు నా ప్రాణమయ్యా ప్రాణం తీసేస్తావు. చూడరా నాకు తెలుసు, ఆ ముసలోడు నీ కాళ్ళకి కొలసు మన ప్రేమకి సంకేళ్ళయ్యాడు. మళ్ళీ మళ్ళీ ముసలోడు అంటున్నారా? అయ్యో నేను ముసలోడేది ఈవెంట్రా? స్వీట్ సిక్స్ తెలియదు. నీ సంగతి తెలుస్తానే తెలుస్తాను. ఇక్కడ చూడరా చూడరా, అప్పటికి ఆ మురుకుడిని బ్రతిమాలాను, భయపెట్టాను, అయినా దారికి రాలేదు. ఇక మనకు మిగిలింది ఒకటే మార్గం,
వాడి కళ్ళు కప్పి పారిపోవటం. అయ్యో దేవుడా, అయ్యో నాకేం తెలియదు. ఏం తెలీదా, చంపేస్తా. ఇంకా ఈ డ్రామాలు అనవసరం, నాకు నువ్వు వద్దు. అయినా కళ్ళు కప్పి లేచిపోవడం ఎందుకే? అందరి ముందు పబ్లిక్గా లేచిపో, నేనే పంపిస్తాను. కానీ వెళ్లే ముందు మన మధ్య ఉన్న బంధాన్ని తెంచేసి వెళ్ళిపో. ఓహో, ఈ దొంగ ఉత్తరాన్ని సృష్టించి ఏదో విధంగా నన్ను వదిలించుకుని ఆ కుర్రపిల్లని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలని మీ ప్లాన్? కుర్రపిల్ల అదేమంతే? ఇలాగేనే, నేను ఎప్పుడు వాడు గోలెత్తినా ఇలా రివర్స్ వస్తుంది. చమత్కారి, ఇదిగో ఇంకా నా వల్ల కాదు. నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్, గెట్ అవుట్. పోతాను. ఇంత నింత పెట్టాక నేను ఎందుకు వెళ్ళు? కానీ వెళ్ళే ముందు మూడు కార్ల బంగారం నేను నీకు ఇవ్వాలా? చూసేవా, 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 మూడు కార్ల బంగారం తీసుకుని వాడితో సుఖంగా ఉన్నారని దీని ప్లాన్? పైగా నా నోటితోనే బయటికి వెళ్ళు అనిపించుకుని మరీ వెళ్తోంది బయటికి. ఆహా, డాకిని, శంకిని, జగన్మోహిని, చూస్తారా, చూస్తారా ఎంత లేసి మాట్లాడుతున్నారు. ఈ ముసలి కన్నీరు, నేనుండగా టీవీ గారితో లేచిపోదాం అనుకున్నావుగా, ఆ భుజం మీద కార్చు ముసలి ప్రేమికురాలా. అన్నయ్య గారు, నాకు అంజలి గురించి బాగా తెలుసు. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. తనకి ఎవరితోనూ సంబంధం లేదు. ఆవిడకి లేకపోతే వీడికుందా? సుందరమూర్తి గురించి నాకు బాగా తెలుసు. వీడికి సంగీతం పిచ్చి తప్ప ఇంకేం పిచ్చి లేదు. మీరు కాస్త నోరు మూస్తారా? నువ్వు నోరు మూస్తావా? నోరు ఎత్తామంటే నోరు కుట్టేస్తా. కొంచెం ఆగుతారా? మీరు మా గొడవ తెలుసడానికి వచ్చారా? మీరు గొడవ పడడానికి వచ్చారా? మీ గొడవకే వద్దాం. ఇలా వాదులాడుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకదురా. ఓ పని చేద్దాం, ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ తప్పిద్దాం. వాడి సమస్యలోనే తెలిసేద్దాం. వాడిని ఇక్కడిక తప్పదురా. ఇలా కొట్టుకు వస్తుంటే జీవితాంతం మనం అనుమానంతో చస్తాం. సరే, నిజం ఇప్పుడే బదులైపోవాలి. వాడు నేనే ఫోన్ చేసి పిలుస్తా. ఆగండి అన్నయ్య గారు, వాడిని ఇక్కడ పిలిచే ముందు ఒక కండిషన్ తో పిలుద్దాం. ఏంటది? మీ కోపం ఎక్కువ. అవునవును, ఎవరా నువ్వు? ఉండరా. అతను ఇక్కడికి రాగానే కోపపడకుండా ప్రశాంతంగా సామరస్యంగా మాట్లాడండి. లేకపోతే మన పరువు మనమే రచ్చకీర్చుకున్నట్టు ఉంటుంది. మా ముందు మాట్లాడారనుకోండి, వాడికి తల కొట్టేసినట్టు ఉంటుంది. అందుకే మేము లోపలికి వెళ్తాం, మీరు అడగండి. తప్పదుగా, ఇలాంటి దాన్ని కట్టుకున్నందుకు అడ్డమైన వాళ్ళతో మాట్లాడాలి. అమిది చేస్తావురా? నమస్కారం బెకెల్ సార్. ఆ ముక్క ముందు చెప్పాలి. డేయ్, మీరు ఎక్కడే ఉండండి, నేను ఒక్కడే లోపలికి వెళ్తాను. కొంచెం గ్యాప్ లో మీకు కొన్ని సౌండ్లు వినిపిస్తాయి, మీరే కంగారు పడద్దు. అవి నేను వాడిని కొట్టే సౌండ్లు. వెంటనే మీరు వర సిద్ధంగా పట్టుకోండి. ఒక శాంతి వచ్చి వరలా పడుతుంది. వాడిని బంధించండి. వాడంతా గిచ్చుకున్నా సరే మీరు వినకుండా మత్ ఇంజక్షన్ చేసి మీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే? మంచి ఐడియా సార్. నన్ను తక్కువ అంచనా వేయద్దు. బుష్ అడగలేదు గాని ఈ పాటికి లాడని పట్టించుండేవాడిని. ఓకే, బి కేర్ఫుల్. నేను అమాయకులు అనుకున్నారా? తలుపులేసి కొడితే పిల్లు కూడా పుల్ల వద్దురా. అది మీరు చదువుకొని ఉండరు. నేను పులి పిల్లిని, నేను పిల్లి పుల్లిని, నేను పిల్లి పుల్లిని, సుందరమూర్తి, శిఖరాగ్ర చర్చలకు పిలిపించినట్టున్నావు, సాగదీయకుండా త్వరగా చెప్పు. ఈ పైచ్యం తమరిదేనా? ఏది? ఈ లెటర్? అవును, నేనే రాశాను. లేచిపోదామని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయానికి ఫలితం ఏంటో తెలుసా? తెలుసు. ఓ, అంటే అంత గాఢంగా ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం, అంజలి నా ప్రాణం, ప్రాణం, ప్రాణం. ఒకసారి చెప్తే నాకు అర్థమవుతుంది. అవును, అంజలి కూడా నిన్ను ప్రేమిస్తోందా? ఘాటుగా చాటుగా ప్రేమిస్తోంది. మళ్ళీ చెప్పు. అంజలి నన్ను వీడు మీ కొడుక? అవును. అంటే అన్ని తెలుసు. ఓహో, ఇక్కడ పెద్ద గూడు పుట్టాని జరిగిందన్నమాట. చిచి, వీడు అలాంటి వాడు కాదు. అంజలి గారే బై మిస్టేక్ స్లిప్ అయి ఉంటుంది. చిచి, మాటలు తిన్నగా రానివ్వండి. అయినా వీడు చిన్న పిల్లాడు, తెలియక చూశాడనుకో. పెళ్ళైందని నీకు బుద్ధున్నక్కర్లేదు? అయ్యో, తగుదనమ్మా అంటూ కొంగు బిగించేసి రంగు చూపించాడవేనా? శివ శివ, నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. ఏవయ్యా, నిజం చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? చిచి చిచి, లేదే. మరి తను ప్రేమించిందని చెప్పు. అరే సుందరమూర్తి, నేను ప్రేమించిన నీ కూతుర్ని. అమ్మో అమ్మో, మళ్ళీ ఒక కూతురు కూడానా? పోర్ని, అంత అబద్ధమే. నాకున్నది ఒకడే కొడుకు, కూతురు లేదు. ఏమండి,
నీకు పిల్లలంత మంది పిల్లలంత మంది ఇప్పటికే నిజం చెప్పండి. మళ్ళీ ఏంటి కొత్త టెన్షన్? టెన్షన్ నీ కాదు నాకు. అంజలి ఎక్కడ? అంజలి 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 ఉంది కదా అంజలి పక్కనే. నేను అనేది మీ అమ్మాయి గురించి. ఒరేయ్ నమ్మరా నా కూతురు లేరురా. ఏమయ్యా ఎందుకు అబద్ధాలు ఆడతావు? నేను రోజు మీ ఇంటి గేట్ ముందే డ్రాప్ చేస్తున్నాను. అంటే నువ్వు ఏ అమ్మాయి నా ఇంటి ముందు డ్రాప్ చేస్తే నా కూతురు అయిపోతా? నువ్వు ఆగరా ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందిరా? ఏమన్నా నా ఐదు రోజుల నుంచి కనిపించట్లేదు. ఈయనే కిడ్నాప్ చేసి ఉంటాడు. అయ్యో ఇలాంటి పనులు చేస్తున్నావే నువ్వు మనిషివి కాదు రాక్షసుడివి. పోసి నీ మొగన్ సంతకెళ్ళ నువ్వంటే ఈడి మాట వింటున్నావు. బాబా నీ గొడవ కలిసి బాగుతారా? అమ్మాయికి ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా? ఆమె ఫ్రెండ్ ఉంది. ఆ నెంబర్ ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడ ఉందో వెంటనే ఇక్కడ రమ్మని చెప్పు. రమ్మని చెప్పు రమ్మని చెప్పు వెళ్ళిపోవాలి. వాడు ఎవడో కొడుకు అంటాడో నువ్వేమో కూతురు అంటావు. పోతే పోతే పొద్దున్నే బేవర్స్ గా పేపర్ దొరికింది అక్షరం ముక్కు వదిలి పెట్టకుండా చదవాలి. అరే గోపాల్ ఫోటో. బాబు గోపాల నువ్వు ఇంట్లో నుంచి పారిపోయిన దగ్గర నుంచి మీ నాన్నగారు బెంగతో మంచం పట్టారు. నువ్వు ఎక్కడున్నా వెంటనే ఇంటికి రాగలవు. ఈ ఫోటోలోని వ్యక్తి యొక్క ఆచూకీ తెలిపిన వారికి 2,00,000 రూపాయలు బహుమానం ఇవ్వబడును. ఇట్లు కృష్ణమూర్తి, గోపాల్ అండ్ గోపాల్స్ కంపెనీస్, వైజాగ్. తగిలింది 2,00,000 రూపాయలు లాటరీ తగిలింది. ఈ 2,00,000 నాయే. తలుపుకి తాళం వేస్తుంటే ఖజానాకి తాళం వేస్తున్నట్టుంది. రేయ్ నువ్వు లోపలే ఉండు. అంకుల్. అరే నువ్వు బయటకి ఎప్పుడు వచ్చావు? బయటే ఉన్నాను. తాళం వేశారా? వస్తాను. ఎక్కడికి? బయటికి. చూడమ్మా నీ గురించి పేపర్లో వేశారు బాబు. యా నిన్ను పట్టుకుంటే 2,00,000 రూపాయలు బహుమతి ఇస్తారంట. అంజలి నీ గురించి వెయిట్ చేస్తున్నావు. ఇదిగో ఈ అమ్మాయి నీ కూతురు. ఈ అమ్మాయి? ఈ పిల్ల మీ కూతురా? నాకు తెలియకుండా అక్రమ సొంతం అంటగట్టాను. ఎంత పాపం చేశాను. భగవంతురా నన్ను తీసుకెళ్ళవాగమే. నిన్ను మొయ్యడం ఒక ఆంజనేయ స్వామికి తప్ప ఇంకెవరోళ్ళ కాదు. నోరు మొయ్యి రెట్టి వీటరావయ్యా. ఇదిగో మా తల్లి నీకు దండం పెడతాను. ఈ దేశంలో అన్ని కల్తీ అయిపోయాయి కానీ రక్త సంబంధాలు మాత్రం కల్తీ అవ్వలేదు. చెప్పమ్మా నిజం చెప్పమ్మా నేను నీ తండ్రినా? కాదు. అబ్బా విన్నావా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఇంటర్ తప్పినోడికి గ్రేస్ మార్కులు వేసినంత ఆనందంగా ఉంది. నేను మంచడిగా పాస్ అయ్యాను. ఏంటి అంజలి ఏంటి నువ్వు అనేది? నువ్వే ఈయన కూతురు అని చెప్పావు. నీ వాళ్ళకి షాప్లో పనిచేయడం ఇష్టం లేదని చెప్పావు. పైగా మన ఇద్దరం ఫస్ట్ టైం కలిసింది ఇక్కడే. నీ బర్త్డే పార్టీ జరిగింది కూడా ఇక్కడే. మరేంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? నిజం చెప్పు అంజలి నువ్వెవరికి భయపడక్కర్లేదు. నేనెవరికి భయపడలేదు. పరిస్థితులకి భయపడ్డాను అందుకే నిజం చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి. నేను ఈయన కూతుర్ని కాదు. కొన్ని పరిస్థితుల వల్ల నేను సిటీకి పారిపోయి రావాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. మీ కూతుర్ని అనుకుని ఈయన నాకు జాబ్ ఇచ్చారు. బ్రతుకు భయంతో నిజం చెప్పలేకపోయాను. తర్వాత ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి మరో అబద్ధం, దానికోసం మరో అబద్ధం చెప్పాను. ఈ రోజు ఇన్ని సమస్యలకి కారణమయ్యాను. నేను చేసింది తప్పే. దీనికి మీరు ఏ శిక్ష వేసినా సరే. ఏమా ఏమా ఏడవకమ్మా. ఏదో పొట్టకూటి కోసం ఒక చిన్న అబద్ధం చెప్పావు. మోసం చేయడానికో ఆస్తులు దోచుకోవడానికో కాదుగా. నాకు నీ మీద కోపం లేదు. అంతేకాదమ్మా మా కంపెనీలో నీకు మంచి జాబ్ కూడా ఇప్పిస్తాను. ఏమే నువ్వు బయటికి కనపడవు గాని చాలా మంచిదానివే. బయటికి కనిపించడు గాని మీరంటే ఒకటి ఎక్కడ మళ్ళా మొదలయ్యిందిరా. ఆహా నువ్వు ఒక్కడవే తక్కువ రా. అరే లెక్క పక్కా ఉన్నది. ఈడ 6 ఉన్నారు, ఇందులో 6 బుల్లెట్లున్నాయి. నిజం చెప్తారా నెత్తురు గక్తారా? ఏంటి నువ్వు మనుషువా కాదా? చెత్త సత్తయ్య కరువడిపోతి. మర్యాదతో నిజం చెప్పకపోతే మనిషినే కాదు. ఏమడుగుతావు నా కొడుకు ఎక్కడనేగా? లే కూతురేడా. ఇంకో కూతురా? పోరి దేవుడు. ఏ నాకు ఒకతే కూతురు. యాడుంది ఆడ దాచి పెట్టిండ్రు. నువ్వెక్కడ దొరికావురా? నీ పేరు చెత్త సత్తయ్య కాదు పిచ్చి సత్తయ్య. అది ఆడుకోవడానికి కాదురా దింపు. ఒక్కసారి ఎత్తితే దించే సమస్యనే లేదు. అందరి చేతులు ఎత్తుండ్రి. నీకు సపరేట్ చెప్పాలి నారా. అరే ఎట్లేడబ్బా? నా బిడ్డ నా దగ్గరకు వచ్చేదాకా మీ అందరూ నా అండలనే ఉంటారు. చలో చల్. అమ్మో
వ్యాన్ ఎక్కావా? నేను పిచ్చాని చెప్పు నా బిడ్డని ఎవరు అలసిపోయారయ్యా, 30 కిలోమీటర్ల 300 సార్లు అడిగావు నా కూతురు ఎక్కడ అని. తెలీదయ్యా అమర్రు అంటే అర్థం కావట్లేదా? అలాగనేమాట, రక్తాన్ని పాయదాయడం అంట. చెప్పు నా బిడ్డ ఏడుంది? మళ్ళా మొదలయ్యిందయ్యా. నన్ను పడతావరా? మరి అతను చేతులు పైకెత్తుండి. నేర్పించండి. మా అమ్మని గుర్తు పెట్టుకుంటావా? అరే నాకే చెక్ మాయిస్తావురా? ఆఖరిబారు అడుగుతున్నా, నా బిడ్డ ఎవరో చెప్పు. మళ్ళా మొదలు. నీ కూతురు బావిలో దూకి నీళ్ళతో చచ్చిపోయింది. ఏ మలాగేస్తున్నావురా? ఇందులో నిజం బుల్లెట్స్ ఉన్నాయి చూస్తావా? భలే వస్తుంది, భలే వస్తుంది, భలే వస్తుంది. అందరూ మరి అర్థం చేతుల మీదకి ఎత్తుండ్రి, లేకపోతే ప్రాణాల మీదకి పోతాయి. ఏంటంటే హ్యాండ్స్ అప్ ఎలా ఎత్తుతావు సార్? రెండు చేతులు బయటికి రావట్లేదు. నీకేంది బొట్టు బట్టి చెప్పాలి? నాదే ఎత్తు. ఎరా, మీ నాన్న చచ్చిపోయాడా? ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు. చూడండి బాబు, ఓహో
అయ్యో మీకేమైంది? పోలీస్ ఎవరికి కొడుకులు అల్లుళ్ళు పెళ్ళాలు కన్ఫ్యూజన్ లేకుండా అంతా క్లియర్ అయిపోయింది. కానీ ఒకటి మాత్రం క్లియర్ అవ్వాలి. ఏంటి? మన పెళ్లి కాదు మా పెళ్లి. అలా ఎలా కుదురుతుంది? అంజలి నేను ప్రేమించుకున్నాం, మేము కాంప్రమైజ్ చేసాం. అంత సీన్ లేదులే. అంజలికి నేనంటే ఇష్టం. గోపాల్ అంటే నీ ఇష్టం కదా అంజలి? నువ్వు చెప్పండి అంజలి, నువ్వు చెప్పు. అంజలి లాగోసే పెట్టింది, అంజలి లాగోసే పెట్టింది, అంజలి లాగోసే పెట్టింది, అంజలి లాగోసే పెట్టింది. కాదంజలి నువ్వు నా కోసం పెట్టావు కదా, మన పెద్ద అబ్బాయి పేరు చేంజ్ రెండో అబ్బాయి పేరు లాగాజిన. మీరిద్దరు నాకు పెళ్ళి చేస్తారా? చేయండి.